సార్ ట్యాంక్ చెప్తారు సార్, మీకు ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ కదా, ట్రిపుల్ బెడ్రూమ్ మాకేనా ఎట్లా అంటున్నారు సార్? ట్రిపుల్ బెడ్రూమే, మూడు బెడ్రూమ్ బెడ్రూమ్ మంచి సార్, కూడా ఉండాలా? తప్పకుండా సార్ ఉండాలా. 95 నుంచి మీకు ఫాలో అప్ సార్. పలుకుతారా పలుకుతారా ఇది ఎంత మొత్తం? ఏ భూమి? హౌసింగ్ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కారు సార్. ఇరవై ఎనిమిది ఎకరాలు సార్, మాది ఒకటి కలిసి 50 ఎకరాలు సార్. అది హౌసింగ్ బోర్డ్ అక్కడ చేశారు. హౌసింగ్ బోర్డ్ అక్కడ హౌసింగ్ వచ్చి ఇచ్చేసి పక్కన పెట్టారు. ఈ కాలు ఇచ్చేందుకు ఇదే సార్, ఎకరాలు اللهم صل على سيدنا مولانا محمد.
محمد وبارك وسلم. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. اے اللہ میرے گناہوں کو معاف فرما. اے اللہ ہم تمام کے صغیرہ کبیرہ ظاہرہ باطنہ تمام گناہوں کو معاف فرما. ہم سب کو پٹن نہ کاپڑنے ایڑلا دانی کھاول کھائی وارو ملکنی ودار ویتم میرے ویکونے لیچے چالا رات کے نتر واتا پندکل تو کشتر دمنا آہار مجھے چلتا ویتم تانا پریر و نیدن چنگا آئین وار کچھنا رو کمار نے یوہوا انکرن چھتوار چھا گرپلمو آئین ایتو بہمار యమున కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుల చేతులను బాణములమంటి వారు. వారితో తన అంబుల పొంది నొప్పుకున్న వారు ధన్యులు. అట్టి వారు సిగ్గుపడక కుంభములో తమ విరోధులతో వాదించారు. చూసుకున్నాం మమ్మల్ని మెక్కిలిగా ఆక్రమించిన మా తండ్రి పాదములకు స్తోత్రములు స్తోత్రములు వందనములు ప్రభుత్వములు అధికారములు ఆధిపత్యములు మెచ్చుకోవచ్చు. ప్రభుత్వ పాలకులు అయినటువంటి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మా మధ్యలో ఉండడం మాకెంతో సంతోషం. సంఘాలను ఏర్పాటు చేసుకొని మా సంఘంలో నుండి మేము 10,000 నుండి 100,000 రూపాయలు లోన్ తెచ్చుకునేంత కెపాసిటీకి ఎదిగేటట్టు చంద్రన్న గారు చేసినారు. ఆ చంద్రన్న గారు చేసిన ప్రయోజనాలలో పొదుపు డబ్బులలో ఎవరైనా కట్టాక ఏ మహిళ చనిపోతే రేపు పొద్దున ఈ పక్కన ఉన్న 9 మంది బాధపడతారు కదా అని 15 రూపాయల చంద్రన్న బీమా పథకాన్ని కూడా చేసి పక్క మహిళలు బాధపడకుండా చేసినారు. ఆసుపత్రికి పోతే బాలింతలకు బసవదారు గారు కిట్లు ఇచ్చినారు. అది మా కుటుంబంలోనే చెల్లెళ్ళు చాలా మంది తీసుకున్నారు. పెద్ద ఆసుపత్రిలో అన్న ప్రపంచ స్థాయిలో తెలుగు మహిళల కాసిని చాటి చెప్పిన ఆడపడుచుల పాలన పెద్దన్న మనచంద్రన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారికి నంద్యాల ప్రాంత మహిళల తరఫున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే కార్యక్రమానికి చేసినటువంటి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు వారందరికీ సాదరంగా స్వాగతం సార్. కాల్వ శ్రీనివాసులు గారు విద్యార్థి మంత్రివర్యులు పి నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రులు అలాగే భూమి అగ్రప్రియ గారు టూరిజం శాఖ మంత్రులు ఆనంద్ బాబు గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ మహిళల రాజశేఖర్ గారు జస్టిస్ చైర్మన్ గారు అలాగే నాయకుల పెద్దలందరికీ సాధారణంగా స్వాగతం సార్. పిసి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు జయ నాగేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే తమిళ్ గారు మణిగాంధీ గారు ఎన్ఎండి ఫరూక్ గారు ఏరాజ్ ప్రతాప్ రెడ్డి గారు శ్రీ కే ప్రభాకర్ గారు శ్రీ ప్రతాప్ గారు భూమా బ్రహ్మానంద రెడ్డి గారు నంద్యాల ప్రాంత ప్రజల అభిమాన నాయకులు అలాగే పెద్దలు శ్రీధరెడ్డి గారు నంద్యాల ఇరిగల రాంపుల మల్లికార్జున్ రెడ్డి గారు నాగేశ్వర యాదవ్ గారు సభకు నమస్కారం. మీరు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చేశారు. వారికి మన మహిళా సంఘాల తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం సార్. ఇక్కడ ఒక నిమిషం మీరు కూర్చోవాలి మీరందరూ మీరందరూ
ఇప్పుడు మహిళలందరూ కూడా మన అభిమాన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక పూలమాలతో సత్కరించుకోదలుచుకున్నారు. దయచేసి స్వీకరించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్న మహిళలు వారి అభిమానాన్ని గజమాల రూపంలో పొందుపరిచి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సగౌరవ సన్మానం గావిస్తూ ఉన్నారు. కరటాల ధ్వనులతో ప్రతి మహిళ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. మన పెద్దన్న మన చంద్రన్నకు ధన్యవాదాలు. ఎలా ఉందో ఒకసారి చూపించండి మీ సంతోషం. నేను ఒకే ఒక్క మాట చెప్పి పక్కన తొలుగుతాను. ఇప్పుడు జరగబోయేది ఒక రాణలకి మధ్య జరుగుతున్నటువంటి ఒక సమావేశం. ఇది మన సోదరుడు మన ఇంటికి వచ్చారు. అన్నవాళ్ళు తోబుట్టువులు పెళ్లి చేయగానే తమ బాధ్యత వదిలిపోయిందనుకుంటారు ఆడపిల్ల గురించి. కానీ మన ముఖ్యమంత్రి గారు అలా కాదు. ఆడపిల్ల కడుపులో పడిన దగ్గర నుంచి మట్టిలో కలిసిపోయిన దాకా అడుగు అడుగున ఆమె జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చి పేదరిక నిర్మూలనలో మనల్ని భాగస్వాములు చేసిన మహానుభావుడు మన సోదరుడు మన మధ్యకు వచ్చాడు. కాబట్టి మనసు విప్పి అక్క చెల్లెల మాదిరి ఆప్యాయంగా మీ మనసులో మాటలు పంచుకోండి. మీలో ఎవరైనా సరే ఒకళ్ళు ముందుకు వచ్చి మాట్లాడతామా, మీ పేరు చెప్పి మాట్లాడండి. ఈ పక్కన ఉన్న 9 మంది బాధపడ్డారు కదా అని 15 రూపాయల తెల్లండ బీమా పథకాన్ని కూడా చేసి పక్క మహిళలు బాధపడకుండా చేసినారు. ఆసుపత్రికి పోతే బాధితులకు బసవదారుగా సిట్లు ఇచ్చినారు. అది మా కుటుంబంలోనే చెల్లెళ్ళు చాలా మంది తీసుకున్నారు. పెద్ద ఆసుపత్రిలో అన్నగారి సేవలతో ఎంతో ప్రజలను బాగా చూస్తున్నారు. ఇప్పుడు మాకు ముఖ్యంగా అన్నగారి పరిపాలనలో వడ్డీలేని రుణాలు వచ్చినాయి. దీపం పథకం వచ్చింది. రోడ్లు సక్రమంగా ఎక్కడైనా నీటి ఇబ్బంది ఉన్నా మన నంద్యాల గాని మన ఇక్కడ ఎక్కడ మన రాష్ట్రంలో నీటి ఇబ్బంది లేదు. ఎంతో మంది ఎంతో దూరం పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు. కానీ మనకు ఆ నీటి కొరత లేకుండా చేసినారు చంద్రన్న గారు. కాబట్టి ఆయన అభిమానం మనకు ఒక అన్నగా తండ్రిగా మనకి ఎల్లవేళలా ఉండాలని నేను కోరుకున్నాను. కానీ నాలో ఒక బాధ ఉండేది. ఎంత బాధపడుతున్నానంటే అంత బాధపడుతున్నాను. ఏమి నా బాధ కారణము? ఇప్పుడు చూస్తే స్థలము 3 లక్షలు 2 లక్షలు 4 లక్షలు కలుగుతుంది. నేను కొనగలుగుతానా? నేను ఇల్లు కట్టుకోగలుగుతానా? నాకు సంపాదన లేదే, నాకు భక్త లేదే అని బాధపడే తరుణంలో భగవంతుడు ఆశీర్వాదముతో 13,000 ఇల్లు కట్టిస్తానని చంద్రబాబు గారు చెబుతే ఆ 5,335 రూపాయలు కట్టుకుండా పడిపోతారు. నాకు చాలా సంతోషం ఉంది. ఏ పండుగకు నాకు ఒక ఇల్లు వస్తాను కదా. 20 ఏళ్ళ పరిపాలన కాదు, సొంత ఇల్లు లేదు అంటే బాధ లేకుండా నా మనసు ఆనందంతో ఉబ్బిపోదు. చంద్రబాబు గారికి జీవితాంతం రుణపడిన 35 సంవత్సరాలు పార్టీకి సేవ చేస్తాను. వాళ్ళకు రుణపడిన సంతోషంగా కన్నీటితో అభిమానం తెలుపుకుంటున్నాను. సెలవు. ఇప్పుడు ఎంత బాడు కడుతున్నావమ్మా? ₹4,500 సంవత్సరం నెలకమ్మా? నెలకు సార్. నెలకు 4,500. నా కొడుకు డ్రైవర్ గా పోతాను. నేను మధ్యాహ్నం పోయినప్పటికీ చూసుకుంటాను. 80,000 మంది మహిళలు బతుకుతున్నారు బాబు గారు. మరి మధ్యాహ్నం పోయినాను. ఆ పోయినప్పుడు నాకు 20,000 మంది మహిళలు కూడా బతుకుతున్నారు బాబు గారు. మేము బతుకుతున్నాం. మా మహిళ పోయిన మధ్యాహ్న పథకం తీసేస్తారని చెప్తున్నాం. ఆ స్త్రీల వద్దు బాబు గారు. మీరు ఎంతో మంది మహిళ పేరేంటమ్మా? హుసేన్ బి గారు చెప్పినట్టు ఇది ఒక చరిత్ర. మామూలుగా అయితే ఒప్పుకునేవాడు కాదు. మనం ఉండే స్థలం ఇరిగేషన్ శాఖ స్థలం. ఇది 50 ఎకరాలు. వాళ్ళు ఎంతో పని మీ ఉమ్మని గట్టిగా మొరగించి ఫైళ్లు వ్యతిరేకంగా రాశారు. నేను ఒకటే చెప్పాను, పేద వాళ్ళకి ఇల్లు కట్టించాలని నిర్ణయం చేశాం. ఎవరు అడ్డం వచ్చినా కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు చెప్పిన దాన్ని ఓవర్ రూల్ చేసి కేబినెట్ లో పెట్టి ఇమీడియట్గా పాస్ చేశాను. నా ఆలోచన ఒకటే, డబ్బులుండే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. బాగా డబ్బులున్న వాళ్ళు అపార్ట్మెంట్స్ లో కూడా ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీ కింద మంచి ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ పేదవాళ్ళకు మాత్రం ఇల్లు రావడం లేదు. అందుకే ఈరోజు నేను కట్టే ఇల్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ హౌస్ అవుతుంది. ఇక్కడ రోడ్డు ఉంది. ఈ రోడ్డు నేషనల్ హైవేకి నంద్యాలు కలిపేస్తాం.
కుందూ పైన కూడా బ్రిడ్జ్ వస్తా ఉంది. మీరు పోవాలంటే ఒక సర్క్యూట్ లో ఈ దాటిలో ఇటు పోయి మళ్ళా తిరిగేదానికి బస్సులు ఎప్పుడూ ఉంటాయి. మీకు ఒక పక్క రోడ్డు, ఒక పక్క నీళ్లు, ఒక పక్క కరెంటు, ఒక పక్క డ్రైనేజ్, ఒక పక్క మంచి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్కూల్ కావాలంటే స్కూలు, అంగన్వాడి కావాలంటే అంగన్వాడి, కమర్షియల్ కాంప్లెక్స్, షాపులు ఏమి కొనుక్కోవాలంటే కొనుక్కోవడం, చిన్న హాస్పిటల్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అన్ని ఇక్కడే ఉంటాయి. అంటే మీరు పనికి పోయి ఇంటికి పోయి రావడం తప్ప ఇక్కడ బయట వాళ్ళ దగ్గరికి వస్తారు తప్ప మీరు భయ పనుండదు. అలాంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తాం. పక్కనే ఉద్యోగాలు వచ్చేదానికి కూడా క్రియేట్ చేస్తాం. అవసరమైతే అప్రల్ పార్కౌట్ పెట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఒక 5,000 మంది నచ్చిపోయి అక్కడ పనిచేసుకుని వచ్చే విధంగా కూడా ఆలోచిస్తాం. అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ఇల్లు మీరు మామూలు ఇల్లు కాదు, ఇది మీకు ఒక ఆస్తి, ఒక భద్రత. ఈ ఇల్లు మీరు కట్టుకున్న తర్వాత మీరే చూస్తారు. అందుకనే 3 రకాలు పెట్టాను. డబ్బులుండే వాళ్ళకి పెద్ద రూములు పెట్టాం, కానీ మిగిలిన వాళ్ళందరికీ ఒక పైసా మీరు కట్టే పని లేకుండా 500 రూపాయలు కడితే అది కూడా 10,000 మంది కట్టేశారు. రేపటి నుంచే పని ప్రారంభిస్తారు. మీ కళ్ళ ముందనే పనులు జరుగుతాయి. 15 రోజులకు ఒకసారి మిమ్మల్ని ఇక్కడ రమ్మంటున్నా. మీరు కట్టే ఇల్లు నాణ్యత మీరే చూస్తారు. ఇది మీ భవిష్యత్తు సంబంధించిన విషయం. హుస్సేన్ బీ చెప్పినట్టు జీవితంలో ఒక కళ, ఒక ఆశ అయితే ఆ ఆశ ఆశగానే మిగిలిపోయింది, కళ కళగానే మిగిలిపోయింది. ఆ కళ సఫలీకృతం చేయడం కోసం మీరు ఏ ఆశ అయితే పడ్డారో ఆ ఆశను నెరవేర్చడానికే నేను ఇక్కడికి వచ్చాను. అలాంటి ఇదే మీకు చెప్తున్నా. ఒక మంచి ఇల్లు కడుతున్నా, కట్టిన తర్వాత మీ ఇంటికి వాల్యుయేషన్ పెరుగుతుంది. ఎప్పుడన్నా మీరు అమ్ముకోవాలంటే అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఈ ఇల్లు ఇంకా పెద్దలు కొనుక్కోవాలి, పెద్దలు కొనుక్కునే పరిస్థితి వస్తుంది. అలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కాబట్టి ఎవరెన్ని చెప్పినా కొంతమంది కావాలని మీకు రకరకాలుగా చెప్తారు. ఇక్కడ భూమి ఇచ్చాం, 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చాం. దగ్గర 2,80,000 రూపాయలు మీ పేరుతో 4,500 రూపాయలు కడుతున్నారు. అంత కూడా కట్టక్కర్లేదు. 1,000, 2,000 రూపాయలు కడితే ఒక 20-25 సంవత్సరాల్లో ఈ ఇల్లు మీకు అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడున్న మధ్యలో అమ్ముకోవాలన్నా ఎంతుందో అంత అమ్ముకొని కొంత డబ్బులు కట్టే సెట్ చేసుకుంటే మీ సొంతంగానే ఇల్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. అంటే నేను అమ్మమని చెప్పను, కానీ ఈరోజు ఒక ఇల్లు కట్టిన తర్వాత దానికి రీసేల్ వాల్యూ ఉండాలి, ఆస్తికి వాల్యుయేషన్ ఉండాలి. ఇల్లు కట్టి కాంగ్రెస్ హయాంలో ఇల్లు కట్టి ఆ ఇంట్లో పడుకోవడానికి కూడా అవకాశం లేదు, కాళ్ళు కూడా ముడుచుకొని కూర్చోవాలి. అలాంటి పనికి మాలిన ఇల్లు కట్టారు. ఇది మామూలుగా మీరు చూస్తే అన్ని కంఫర్ట్స్ పెట్టాం. ఇక్కడ మోడల్ హౌసింగ్ పెడతాం, మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటారు. అదే మరి ఇక్కడ సీసీటీవీ కెమెరాలు పెడతాను, మీ ఫోన్లో కూడా మీరు చూసుకోవచ్చు ఎంతవరకు వచ్చిందో. ఎప్పటికప్పుడు మీరు పర్యవేక్షించుకుంటారు. మీరే నెలకొకసారి వస్తే ఇక్కడ రిసెప్షన్ సెంటర్ కూడా పెడతాం, మీకు కాఫీ ఇస్తారు, కాఫీ తాగొచ్చు, 1 గంట మీ ఇంట్లో ఉండొచ్చు. ఇప్పటి నుంచే మీ ఇల్లు మీరు ప్రేమించే పరిస్థితి రావాలి. మీరు ఉండబోయే ఇల్లు ఇది, మీరు కట్టుకునే ఇల్లు. అంటే పేదవాడికి ఒక దేవాలయం, మనం ఒక దేవాలయం కట్టుకుంటే ఆ దేవాలయంలో దేవుడు ఉంటాడు, కానీ ఈ ఇంట్లో పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళకు ఒక దేవాలయం కట్టాలనే ఉద్దేశంతోనే ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని నేను నాంది పలికాను. 13,000 ఇల్లు మీరు ఊహించుండరు. 13,000 ఇల్లు కూడా ల్యాండ్ ఉచితంగా ఇచ్చాను. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దానికి కావలసిన కరెంట్ ఇంటికి తీసుకొస్తాను, నీళ్లు తీసుకొస్తాను, రోడ్డు వేస్తాను, డ్రైనేజ్ కూడా మంచి వాతావరణం తీసుకొస్తాను. లోపల అవసరమైతే ఒక కంపౌండ్ అవుడు పెడతాం, అక్కడి నుంచి లోపల చెట్లు పెడతాం. ప్రశాంతమైన వాతావరణం, మీకు ఏ ఇబ్బంది లేని వాతావరణం, మీ ఇంటికి వస్తే ఒక ప్రశాంతంగా నిద్రపోయే విధంగా ఒక ఆనందంగా ఉండే చేస్తాం. ఒక కమ్యూనిటీ హాల్ కడతాం, అక్కడ ట్రైనింగ్ కూడా పెట్టిస్తాం. మీకు ఏం చేయాలో ఆర్థికంగా పైకి రావడానికి కానీ ఆనందంగా ఇంట్లో ఉండడానికి కానీ ఇల్లు ఉంటుంది. ఇది మీకు స్వర్గంగా ఉండాలని నా కోరిక. పేదవాడికి స్వర్గం ఈ గృహ నిర్మాణం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ, ఆవిడ ఇన్ని రోజులు బాధపడింది, జీవితాంతం కష్టపడ్డాను, నా జీవితంలో ఒక ఇల్లు కట్టుకోలేనా అనే బాధ నుంచి కాదు, ఒక అన్నగా నేను అండగా ఉంటానని మీకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది నా కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఎట్టు చైతన్యం తీసుకొస్తారు. చరిత్రలో ఎప్పుడో జరిగిన కార్యక్రమాలు చేసినప్పుడు మీరు ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా 10 మందికి చెప్పాలి,
మంచిని 10 మందికి చెప్పి ప్రోత్సహించాలి, చెడును 10 మందికి చెప్పి ఖండించాలి. అప్పుడే మంచి పెరుగుతుంది, చెడు కంట్రోల్ అవుతుంది. అట్లా కాకుండా నాకు ఇల్లు వచ్చింది కాబట్టి అల్లా వల్ల వచ్చిందో, వెంకటేశ్వర స్వామి వల్ల వచ్చిందో, లేకపోతే ఏసు ప్రభు వల్ల వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడికి సంబంధం జరుగుతుంటే అక్కడి నుంచే మళ్ళా సమస్యలు వస్తాయి. అట్లా కాకుండా మీకు ఇల్లు వచ్చింది అల్లా వల్ల వచ్చింది, వెంకటేశ్వర వల్ల వచ్చింది, ఏసు ప్రభు వల్ల వచ్చింది, ఆయన వాళ్ళందరూ నన్ను ఆశీర్వదించారు కాబట్టి వచ్చింది. మీరు కూడా ఆశీర్వదించే విధంగా మీరు ప్రార్థన చేయాలి, మీరు సహకరించాలి, అప్పుడే ఇంకా మేలు జరుగుతుంది. ఇల్లు వచ్చింది కాబట్టి రేపు ఎదురు వస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. మొన్నే చూశా ఒక నాయకుడు మాట్లాడుతూ ఎంత దగా మోసం అంటున్నాడు, అంటే మీకు ఇల్లు కట్టడం దగా మోసం, మీరు రోడ్డు మీద ఉండడం వాళ్ళకు ఆనందం, నాది అది కాదు. ప్రతి ఒక్క పేదవాడు ఆనందంగా ఆత్మగౌరవంగా బతకాలి, మీకంటూ ఒక ఆత్మస్థైర్యం ఇవ్వాలని నా ఆలోచన. ఒక అన్నగా ఒక ఆత్మ బంధువుగా మీ అందరికి అండగా ఉంటా. రేపు కూడా చెప్తాడు, మొన్నే చూశారు ఒక ఆయన పెద్ద తెలివిగా మాట్లాడు, చాలా చాకచక్యంగా మాట్లాడుతున్నాడు. ఈ అవినీతి పనులు నాకు లెసన్ చెప్తున్నారు, నాకు ఏ స్వార్థం లేదమ్మా చెల్లెమ్మలు, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మీరే నా బలం, మీరే నా బలగం, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ కార్యక్రమం ఈ రోజు చేయలా, నంద్యాల ఎన్నికల కోసం చేయలా, నేను చేసింది 20 సంవత్సరాల కంటే ముందు ఆలోచించాను. నేను ఆలోచించిన విధానం మా తల్లిని చూశా, సమాజంలో ఉండే మహిళను చూశాను, ఆ రోజు మీ కష్టాలు చూశాను. చిన్నప్పుడు పుట్టుతానే ఆడబిడ్డలు పుడితే ఆదరణ లేని రోజు, ఆడపిల్ల ఆడబిడ్డ అంటే భారం, ఒక నిర్లక్ష్యం. ఎప్పటికైనా పెళ్లి చేస్తాం, వేరే వాడి చేతుల్లో పెడతాం, కాబట్టి మనం ఎందుకు కష్టపడాలి, మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలని ఎప్పుడు నిర్లక్ష్యం చేసే రోజులు. అదే మరి చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన, పెద్ద అయినాక భర్తల పైన, ముసలివాడైనాక పిల్లల పైన, కన్న బిడ్డ కూడా అంటాడు నీకేం తెలియదులే నువ్వు కూర్చో, ఏదైనా ఉంటే చదువుకోని తండ్రి కూడా పెత్తనం చేస్తాడు తప్ప చదువుకున్న తల్లి కూడా చెప్తే నీకేం తెలియదు నువ్వు వంటింటికే పరిమితం కమని చెప్పిన రోజులు. అప్పుడు నేను ఆలోచించాను, మా ఆడబిడ్డ ఆత్మస్థైర్యంతో ఉండాలంటే, ఆత్మాభిమానంతో బతకాలంటే మీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకత రావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రత్యేకతే ఆర్థిక బలం. అక్కడి నుంచి ప్రారంభించాను, మీకు జ్ఞాపకం ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చాలా మంది అనుభవించారు కాబట్టి ఆ రోజు చూసినారు, నేను ప్రారంభించినప్పటి నుంచి చాలా మంది మెంబర్లు ఉన్నారు. విజయభారత కూడా అప్పటి నుంచి ఉంది, ఆవిడ బ్రహ్మాండంగా పూర్వకల్లో ఒక బ్రహ్మాండమైన స్కూల్ కట్టి ఒక దేవాలయం మారిగా స్కూల్ కట్టారంటే అది పట్టుదలకు మారు పేరు. అదే మారిగా డాక్టర్ ఆ సంఘాల యొక్క శ్రమ. నేను ఆ రోజు ఆలోచించింది మీలో చైతన్యం తేవాలని ఆలోచించాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు సమాజాన్ని మార్చే బాధ్యత మీకు అప్పచెప్పాను. ముందు మీరు నీతి నిజాయితీగా ఉండాలి, రోజుకు రూపాయి పొదుపు చేయాలి. దానికి మొట్టమొదటిసారిగా నేను ఆ రోజు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, బ్యాంక్ వరకు వెళ్ళాలనుకున్నాం, అన్ని పనులని మీ పేరుతో ఇచ్చాను, ఇల్లు మీ పేరుతో ఇచ్చాను, ఇంటి జాగా మీ పేరుతో ఇచ్చాను, రుణాలు మీ పేరు తీపిచ్చాను, ఆస్తులన్నీ మీ పేరు తీపిచ్చాను. ఆ రోజు మా తల్లిని చూశాను, వంట ఇంట్లో గంటల తరబడి వంట చేసేది, అక్కడి నుంచి కళ్ళలో నీళ్లు, ఆ పొగ వల్ల కడుపంత పొగ, అనారోగ్యం. ఆ రోజు నేను నిర్ణయించాను, ఎవరో నిర్ణయించినప్పుడు నిర్ణయించి దీపం కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డ కట్టె పొయ్యలతో వంట చేయడానికి లేదు, ఒక గంటలో వంట చేయాలి, అక్కడి నుంచి బయటపోవాలి, 10 రూపాయలు సంపాదించే మార్గం చేయాలని చేశాను. ఈరోజు నా ఆనందం ఆ దీపాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఆర్పేసిన మళ్ళా నేను వస్తానే. ఈరోజు అందరికీ వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చి దేశంలోనే కిరోసిన్ ఉపయోగించిన రాష్ట్రం మంది అందరికీ వంట గ్యాస్ ఇచ్చేశాను. మొన్నే జూన్ 8కి అనౌన్స్ చేశాను. అక్కడి నుంచి ఆ రోజు మీరు చూస్తే డాక్టర్ సంఘాలను చూసే ఇదే మరి మీటింగ్లు పెట్టేవాడిని, గంటల తరబడి నేను మా అన్ని చెప్పేవాడిని. నేను ఆ రోజు మీకు నేర్పించిన ఒక విద్య, ప్రతిరోజు ఒక గంట మీరు కూర్చోవాలి, సభ్యులు మాట్లాడుకోవాలి, మీ సమస్యలను చర్చించుకోవాలి. అదే సమస్యలో
మీ సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో మీరే మహాడుకుని ఒక ఆలోచన తమ్ముడు కూర్చో చెప్తే ఇలా సీరియస్ సబ్జెక్ట్ గురించి కూర్చోవాలి. ఆ రోజు నేను ఒక మెసేజ్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఒక పద్ధతి ప్రకారం చేశాను. ఆ రోజు నేను చేస్తే ఒక మాటతో రాష్ట్రం నుంచి ఒక మెసేజ్ ఇస్తే గ్రామ స్థాయి వరకు మీరు ఒక్క నిమిషంలో ఒక రోజులోనే మీరు కూర్చొని మాట్లాడుకుని మళ్ళా రాష్ట్రానికి మెసేజ్ పంపించేవాళ్ళు. రెండోది నేను ఒక పిలిపించాను, అవినీతిని పూర్తిగా పరిశీలన చేయమని మీకే చెప్పాను, పిల్లలందరినీ చదివించమని మీకే చెప్పాను, అదే మరి ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయమని ఆ రోజు మీకు చెప్పాను. చాలా మంది అన్నారు ఇవన్నీ అసాధ్యం అన్నారు. నా ఆనందం మీరు చదువుకోవడమే కాకుండా మీ భర్తల్ని కూడా చదివిపించారు. మీరు ముందు సంతకం పెట్టారు, మగవాళ్ళు కూడా ఫోర్స్ చేసి నీకు సరైనట్టు టైంలో తిండి కావాలంటే కంపల్సరీ నువ్వు కూడా నేర్చుకోమని కూర్చొని పెట్టి చదువు చెప్పేసింది మా ఆడబిడ్డలే. ఆ విషయం మర్చిపోలేదు. పిల్లల్ని చదివించమన్నాను, కసిగా చదివించారు. మీ కష్టం ఆ డబ్బులు కూడా రూపాయి రూపాయి పొదుపు చేసి పిల్లల్ని బీఏ చదివించారు, ఇంజనీర్లు చేశారు, డాక్టర్లు చేశారు, మంచి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇవన్నీ 15-20 ఏళ్ళు జరిగిపోయినాయి. ఇంకొక పక్క మిమ్మల్ని చూస్తే ఆ రోజు ఆఫీసుల చుట్టూ మీరే వెళ్ళారు. మీరు ఒక పేపర్ పెట్టుకొని పుస్తకాలు పెట్టుకొని పోతామంటే మగవాళ్ళు మిమ్మల్ని ఎగతాళి చేశారు. ఆ రోజు నాకు అది కూడా జ్ఞాపకం ఉంది. ఏమనేవాళ్ళంటే ఈవిడ పెద్ద ఉద్ధరిస్తుందంట, ఇంట్లో నుంచి పోతా ఉంది, ఏం చేస్తారని అని ఎగతాడి చేసిన వాళ్ళు ఈరోజు మీ మీద ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది మీరు సాధించిన ఘన విజయం. నేను కూడా ఆ రోజు మీకు ఎన్నో ధైర్యాలు. ఇంకొక పక్క నాకు అన్ని జ్ఞాపకం ఉంది. ఎవరైనా అత్తమామలు మిమ్మల్ని అవమానిస్తే, హింస చేస్తే సమర్థవంతంగా ఎట్లా పరిష్కారం చేయాలో వదిలేండి. ఎందుకోండి వదిలే పోలీసు వదిలి వాళ్ళు పోతే పోలే మీరు వదిలి. ఆ రోజు నేను ఆ విషయంలో కూడా మీకు చాలా స్ఫూర్తినిచ్చాను. మన కుటుంబం వసుదైక కుటుంబం. కుటుంబ వ్యవస్థ భారతదేశంలో పటిష్టంగా ఉంటుంది. మనం జాయింట్ ఫ్యామిలీలో ఉండాలి. ఒక పెద్ద కుటుంబంగా ఉంటే ఉండే ఆనందం దేంట్లో రాదు. అందుకే నేను ఆలోచించి చెప్పింది ఆ రోజు మీ అందరికీ అనేక విషయాలు ప్రబోధించాను. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా మీరు మీ ఇంట్లో కూర్చొని ఆలోచించాలి. మగవాళ్లకు సమర్థించే పరిస్థితి, వాళ్ళకి సర్ది చెప్పే చిట్కాలు కూడా మనం డిస్కస్ చేశాము. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం. ఎందుకంటే కొంతమంది మగవాళ్ళు తాగేసి వచ్చి మా ఆడబిడ్డలు వేధిస్తామంటే ఆ రోజు నేను చెప్పింది ఎట్లా వాళ్ళని హ్యాండిల్ చేయాలో, ఎట్లా వాళ్ళని బాగు చేయాలో అవి కూడా నేను నేర్పించాను. ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, నేను మొత్తం బెల్ట్ షాపులన్నీ తీసేయమన్నాను. మర్యాద చెప్తే కొంతమంది వినలేదు, అందుకే బెల్ట్ తీశాను. ఇప్పుడు నేను ఒకసారి నిర్ణయం చేసిన తర్వాత ఏమన్నా తోక జాడిస్తే తోక కట్ చేస్తాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. రేపటి నుంచి రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపు ఉండడానికి వీలు లేదు. మా ఆడబిడ్డలు కోరుతున్నా, మీరందరూ లీడర్లు, మీరు చేయాల్సిన పని ఎక్కడ బెల్ట్ షాపున్నా 1100 పరిష్కార వేదిక ఫోన్ చేయండి. వాళ్ళ కథ నేను చూసుకుంటా, మీకు రక్షణిస్తా, బెల్ట్ షాపులు పూర్తిగా ప్రక్షాళన చేద్దాం. సమాజంలో ఇంకొక విషయం కూడా మిమ్మల్ని కోరుతున్నా, మీ మీద నాకు చాలా గురి. కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని ఎన్ని విధాలా చెరగొట్టాలని ప్రయత్నం చేశారు, అది కూడా చెప్తున్నా, ఏమనుకోవద్దండి. వడ్డీ ఆ రోజు మనం చూశాం, మైక్రో కంపెనీలు పెట్టి, పెద్ద పెద్ద కంపెనీలను పెట్టి మైక్రో ఫైనాన్స్ కింద 4 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీ పెట్టి ఆడబిడ్డలు తీసుకొచ్చి రచ్చబండ దగ్గర రాత్రి అంతా నిద్రపోకుండా హెరాజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నేను పిలిపించా, తిరుగుబాటు చేయండి, ఎవడన్నా మేము లేదిస్తే పట్టి మీ ఇంట్లో పెట్టండి, నేను వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటానని చెప్పి కాపాడుకుని
ఆ సమస్య పరిష్కారం చేశారు. ఆ తర్వాతనే ఆలోచించారు. అందుకే ప్రతి ఒక్క మెంబర్కి 10,000 రూపాయలు కుంకుమ పసుపు కుంకుమ కింద ఇచ్చింది. ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ ఉందని అడుగుతున్నా, సవాల్ విసురుతున్నా. ఇంత బలమైన ఆర్గనైజేషన్ లేదు, ఇంత ఆదరించే ఆర్గనైజేషన్ లేదు, పటిష్టమైన ఆర్గనైజేషన్ లేదు. అదే మార్గం వడ్డీ లేని రుణాలు ఇచ్చే ఆ ప్రభుత్వం లేదు. మొన్న సంవత్సరం ఇచ్చాను తొందరలో 16-17 కూడా ఇస్తా. అదే మరి పసుపు కుంకుమ కింద నాకు ఎన్ని ఇబ్బందులున్నా 10,000 రూపాయలు ఇస్తానా, తప్పకుండా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాను తప్ప ఎన్నికమే సమస్య లేదు. ఇంతటితో నేను ఆగడం లేదు. మళ్ళీ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చి చేస్తున్నా. వరల్డ్ బ్యాంక్ ని అదే మరిగా మేము చూస్తే ఈరోజు దేశంలో టాటా కన్సల్టెన్సీని ఎర్నెస్ట్ ఎండింగ్ అనే కంపెనీని తీసుకొచ్చి మొత్తం అనేక కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. మీ ఆదాయం పెంచాను, మీకు చాలా పనులు చేశాను, ఇళ్లందరికీ కట్టిస్తాను. ఇల్లు లేని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండరు, సొంత ఇంట్లో ఉండాలనే కళ నేను నెరవేరుస్తా, నేను ఆ పని చేస్తా. మరుగు తొట్లు కట్టమని అందరికీ చెప్తున్నా, మీరు కూడా దాన్ని సహకరించాలి. ఒక ఉద్యమం కింద రాకడా సంఘాలు తీసుకోవాలి. 15,000 రూపాయలు ఇస్తాను, మీకు డబ్బులు మిగులుతుంది తప్ప మీకు ఇబ్బంది రాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు పూర్తి చేయండి. అదే మరిగా ఊర్లో కాంపోస్ట్ ఎరువు తయారు చేసే బాధ్యత మీకే ఇచ్చాను. చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసే బాధ్యత మీకే ఇచ్చాను. అన్ని ఊర్లలో ఎల్ఈడి బల్బులు పెట్టి సెన్సార్ బేసిడ్ పెట్టేస్తున్నాను. సిమెంట్ రోడ్ వేసి మరుగుదొడ్లు మన మురికాలు తవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. దానికి కావాల్సిన సెంటరింగ్ సామానం కూడా మీకే ఏజెన్సీ ఇచ్చి మీ ద్వారానే సిమెంట్ రోడ్లు అవుతున్నాయంటే నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే స్కూల్స్ లో మరుగుదొడ్లు బాధ్యత మీకే అప్పచెప్పాను. మధ్యాహ్న భోజనం బాధ్యత మీకే అప్పచెప్పాను. ఇంకో పక్క నర్సీలు పెంచే బాధ్యత కూడా మీకు ఇస్తున్నాను. చెట్లు పెట్టే కార్యక్రమం మీకు ఇచ్చాను. హార్టికల్చర్ డెవలప్ చేసే కార్యక్రమం మీకు ఇచ్చాను. కడాన విలేజ్ డిజిటల్ అసిస్టెంట్ కింద మీలోనే 15,000 మంది తయారు చేస్తే బ్రహ్మాండంగా ఏ ఫోటో కావాలన్నా జియో ట్యాగ్ ని పెట్టి 5 నిమిషాల్లో పంపించేసే పరిస్థితికి వచ్చారు. టెక్నాలజీలో ముందుకు పోయారు, బ్రహ్మాండమైన నీతి నిజాయితీ ముందుకు పోతున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. చాలా ఆర్గనైజేషన్ నేను చూశాను, పెద్ద ఆర్గనైజేషన్ లో చాలా భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. సర్వైవ్ కాదు. దగ్గర దగ్గర 90 లక్షల సైన్యం ఉండే ఏకైక ఆర్గనైజేషన్ డాక్రా మెప్పా ఇది ఉండే తప్ప ఇంకేమీ లేదు. నేను ఒక మెసేజ్ అమరావతిలో ఇస్తే గ్రామంలో చర్చించి ఒక గంటలో మళ్ళా తీర్మానం పంపించే శక్తి మీకుందంటే అది ఈరోజు యొక్క శక్తివంతమైన ఆర్గనైజేషన్. రేపు మీ మీటింగ్ కూడా మీ వాళ్ళు ఒక ఫోటో తీసి మొత్తం పంపిస్తే మీటింగ్ ఎవరు అటెండ్ అయ్యారో ఆటోమేటిక్ గా అటెండ్ కూడా చేసుకుని మీ ఫోటోలు చూసుకొని మీ ముఖాలు చూసుకొని ఎవరు వచ్చారు మీటింగ్ అని 2 నిమిషాల్లో చూసుకునే పరిస్థితి వస్తుంది. ఇలాంటి నేను రాబోయే రోజులు అనుకుంటున్నాను. అది కూడా మొట్టమొదటిసారిగా ఇస్తే మీకే స్మార్ట్ ఫోన్ అందరికీ ఇస్తాను, ఆడబిడ్డలకే స్మార్ట్ ఫోన్లు ఇస్తాను. ఆ స్మార్ట్ ఫోన్ పెట్టుకుంటే శుభ్రంగా ఏ పని కావాలన్నా మీరే చేసే పరిస్థితి వస్తుంది. ఈ ఫోన్ ద్వారా ఇంకెక్కడికి పోయే పని లేదు, అన్ని పనులు చేసుకునే అవకాశం. బ్యాంక్ అకౌంట్ నుంచి సర్టిఫికెట్ దగ్గర నుంచి పరిష్కార వేదిక ఫోన్ చేసే దగ్గర నుంచి అన్ని పనులు అయిపోతాయి. ఒకప్పుడు నేను చూశాను ఫ్యామిలీ ప్లానింగ్ మీరు బ్రహ్మాండంగా చేశారు, నాకు జ్ఞాపకం ఉంది. ముస్లిం సోదరి మళ్ళీ కూడా ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుని చిన్న కుటుంబం ఉంటే ఆనందమని ప్రచారం మొదలుపెట్టే పరిస్థితి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆలోచిస్తున్న జనాభా తగ్గిపోతా ఉంది. ఇప్పుడు ఆ రోజు కుటుంబాన్ని పెంచ నియంత్రణ ఇవ్వమన్నా ఇప్పుడు ఆడపిల్లలందరినీ కోరుతున్నా. మీరు కూడా పిల్లలు కనండి. సమాజంలో పిల్లలు లేకపోతే చాలా సమస్య వస్తుంది, వారసత్వమే మునిగిపోతుంది. మన పెద్దవాళ్ళు మనం కనకపోతే మనం కూడా వచ్చేవాళ్ళం కాదు.
రేపు రాబోయేదో ఇప్పుడు పిల్లలు ఆలోచిస్తే చాలా సమస్యలు వస్తాయి. చాలా దేశాలు మనుషులు లేరు, చైనా, జపాన్, యూరోప్, సింగపూర్ లో కూడా జనాభా తగ్గిపోతున్నారు. మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు జనాభా పెరగడం లేదు, నిలిచిపోయింది. ఇప్పుడు తగ్గిపోతుందని భయపడుతున్నా నేను. ఆ పరిస్థితి వస్తుంది. అందుకే ఇప్పుడు కొత్త సూత్రం పెట్టాను, గర్భిణీ స్త్రీ గర్భిణీ దాల్చినప్పటి నుంచి నేను ఫోకస్ పెట్టా. అక్కడి నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి శ్రీమంతం చేపించి పౌష్టికాహారం పెట్టి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి హాస్పిటల్ సేఫ్ డెలివరీ చేసి మళ్ళా ఇంటికి తీసుకొచ్చి ఎన్టీఆర్ కిట్ బసతారం కిట్ ఇచ్చి 6,000 రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి పౌష్టికాహారం డబ్బులు ఇచ్చి మళ్ళా అంగన్వాడీకి మీ పిల్లల్ని పంపించి అక్కడ కూడా మీరు చూస్తే కాన్వెంట్ స్కూల్ వారి చదివించడానికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నా. కడాలు ఎవరన్నా చనిపోతే యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ చిన్న బీమా కింద ఇస్తున్నా, మీకు ఒక భద్రత ఇస్తున్నా. ఇంకొక పక్క మీరు చూస్తే పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు ఇస్తున్నా, పాక్షికంగా వికలాంగులైతే 3,62,000 ఇస్తున్నా. దీన్ని ఎవరు అమలు చేస్తున్నారంటే మా డాక్రా సంఘాలే అమలు చేస్తున్నాయంటే ఒక చరిత్ర. ఇన్సూరెన్స్ కంపెనీల్ని, ప్రజల్ని, డిపార్ట్మెంట్ ని, పోలీస్ గాని, హెల్త్ గాని అందరితో కోఆర్డినేట్ చేసి నెల లోపల మీరు డబ్బులు ఇప్పిస్తున్నారంటే అది మీ సమర్థత, అది మీ పట్టుదల, అది మీరు చేసే పని విధానం. నేను ఈరోజు అందుకనే ఒక అన్ని పనులు చేసేస్తున్నాను. ఈరోజు నంద్యాల చూశారు, రోడ్లు వేసేస్తున్నా, మురిక్కాళ్ళు కడుతున్నా, ఇండ్లు ఇస్తున్నా, మరుగుడ్లు ఇస్తున్నా, కరెంట్ ఇచ్చా, గ్యాస్ ఇచ్చా, బియ్యం ఇస్తున్నా, పెన్షన్ ఇస్తున్నా, స్కాలర్షిప్లు ఇస్తున్నా, ఆరోగ్య ఖర్చులు తగ్గించేస్తున్నా, ఇంకేం చేయాలని ఆలోచించా. ఆ విధానమే మీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. అందుకని ఈ డాక్రా సంఘాలకు బాధ్యత ఇచ్చాను. ఆ బాధ్యత ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయల ఆదాయం సంపాదిస్తామని గంటా పదంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. 10,000 నేను తృప్తి పడడం లేదు. ఈ 10,000 సంపాదించడానికి అన్ని కార్పొరేషన్ నుంచి మార్జిన్ మనీ ఇప్పిస్తా మీకు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కార్పొరేషన్లు ఇప్పిస్తా. ఏం చేస్తే ఆదాయం పెరుగుతుందో ఆలోచిస్తా. ఉదాహరణ మీరు చూస్తే పాడి పశువులు, ఒక 2-3 ఆవులు పట్టుకుంటే దానికి 50% సబ్సిడీతో నేను గడ్డిస్తే పచ్చగడ్డి కానీ, సైలేజ్ కానీ, కాన్సన్ట్రేట్ ఫీడ్ కానీ నేను ఇస్తే 50% ఖర్చులు తగ్గిపోతాయి. దానిపైన మీరు పాలు ఇచ్చేసి ఆడనే అమ్ముకుంటే నెలకు 10,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఇది అవుతానే ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా. మామూలు మనుషులకే హాస్టల్ కడతారు, నేను అనుమతి హాస్టల్ కట్టాలని చెప్పి అనుకుంటున్నా. పశువులకు కూడా హాస్టల్ కట్టి, ఆవులకు గేదెలకు హాస్టల్ కట్టి ఆ బాధ్యత కూడా మీకే అప్పజెప్తే ఇప్పుడు పశు గ్రాసం కూడా మీరే చేస్తున్నారు. నేరుగా ట్రాక్టర్ పెట్టుకుంటారు, ఒక 10 ఎకరాల్లో చేస్తారు, మీరే కట్ చేస్తారు, చేపలు పెడతారు, ఎక్కడైనా కట్ చేస్తారు, ట్రాక్టర్లు తీసుకొస్తారు, నేరుగా ఇంటికి 20 కేజీలు పశువుకి ఇచ్చేస్తారు. అది కూడా జియో ట్యాగ్ ని పెడుతున్నా. ఇప్పుడు మీకు అందరికి ఆధార్ అకౌంట్, మీ అందరికి ఆధార్ అకౌంట్ తెలుసా మీకు? మీ ఫింగర్ ప్రింట్ పెడితే, వేలిముద్ర పెడితే నువ్వు ఎవరని నీ కంప్యూటర్లో చెప్పేస్తుంది. తెలుసు కదా మీకు అందరికీ? తెలిసిన వాళ్ళు చెప్పే కదండి, అందరికీ తెలుసు. రేపు నేను చేసే పని ఆవులకు కూడా ఆధార్ అకౌంట్ పెట్టేస్తున్నా. ప్రతి ఒక్క ఆవుకు ఒక అకౌంట్ ఉంటుంది. యూనిక్ ID పెట్టేస్తున్నా, నెంబర్ ఇచ్చేస్తున్నా, దాని ఫోటో పెట్టేస్తున్నా, ఇంకా RFID పెడుతున్నా, ఏ ప్లేస్ లో కూడా పెడుతున్నా. ఇంకొక ఇంటికి తీసిపోయి కట్టేస్తే మాత్రం ఇది చల్లదు. అవన్నీ దానికి కూడా నెంబర్ పెట్టేసి మీకు ఆధార్ అకౌంట్ ఎట్టు పెట్టానో దానికి కూడా ఆధార్ అకౌంట్ పెట్టేస్తున్నా. కడాల కొంతమంది చెట్లు పెట్టి చాలా మంది నాయకులు ఫోటోలు తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఆ చెట్టుకు కూడా ఆధార్ అకౌంట్ పెట్టేస్తున్నా. ఒకప్పుడు మనం చూసాం రోడ్డు పక్కన పోతామంటే చెట్లకు నెంబర్ వేసేవాడు బాగా కట్ చేసి
ఒకటి రెండు మూడు నెంబర్లు వేసుకుంటే పోయాడు ఎవరో కొడితే గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు ఆ నెంబర్ అవసరంలా, ఫోటో తీస్తే ఆటోమేటిక్ ఉండిపోతుంది, దానికి ఆధార్ నెంబర్ ఇస్తే ఏ చెట్టు కొట్టినా ఏ దొంగ కొట్టాడో పట్టుకునే అవకాశం వస్తుంది. ఊరికే దొంగలెక్కలన్నీ పోతాయి. ఈరోజు ఇంకొక పని కూడా ఇచ్చాను మీకు, మీ ఊర్లో ఎవరైనా పొలంలో పంట వేస్తే ఫోటో తీయమన్నా, జియో ట్యాగింగ్ చేయమన్నా, పంపించమన్నా, మళ్ళా రెండోసారి అవసరం మళ్ళా తీస్తాం, ఇల్లు కడితే తీస్తాం, అదే మరి బిల్డింగ్ కడితే తీస్తాం పబ్లిక్ది. ప్రతి ఒక్క దానికి జియో ట్యాగింగ్ చేసి అవన్నీ పంపిస్తే మొత్తం అకౌంట్ అయిపోతుంది. దానిపైన నేను ఆలోచించింది కస్టమ్స్ హైరింగ్ సెంటర్లు పెడుతున్నా అగ్రికల్చర్కి మెకనైజేషన్కి. మీరు ఎవరైతే ఉన్నారో మీకే కానీ చేయగలిగితే ఆ బాధ్యత కూడా మీకే ఇస్తాం. మెషిన్లు ఇప్పించి ట్రాక్టర్లు లేకపోతే హార్వెస్టర్లు ఏం కావాలో అన్ని మెషిన్స్ ఇచ్చి ప్రతి ఒక్క ఊర్లో ఒక సెంటర్ పెట్టుకుని ఎవరికి కావాలంటే వాళ్ళకి రెంట్కిచ్చి మీకే ఒక స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కాబట్టి మీరు ఇవన్నీ తీసుకోవచ్చు. మీరే ఎవరి కావాలని బుక్ చేసుకుంటారు. ఎవరి కావాలి ఇప్పుడు నేను చేసిన పని మీరు చూస్తే ఎంత సింపుల్ అంటే రెండు పనులు చేస్తాం, అది జయప్రదం అయితే ఎంత టైం ఆదా అవుతుందో మీరు చూడండి. ఒకటి ఊర్లో ఉండే చెత్త అంతా కలెక్ట్ చేసి కామన్ యార్డ్ తీసుకొచ్చి కాంపోస్ట్ తయారు చేసి మళ్ళా అమ్మడం. రెండు పేడ, పశువుల పేడ ప్రతి ఒక్కరు మోస్తూ ఉంటారు, మీరు కూడా చాలా మంది మోస్తారు అవునా కాదా? టౌన్ లో ఉండేవాడు తప్ప గ్రామాల్లో ఉండేవాడు పేడ మోస్తూ ఉంటారు. ఎంతమంది మీ ఊర్లో పేడ ఉంది ప్రజలు తీసుకుని చేయలు పైకెత్తండి. మెజారిటీ పల్లెటూళ్ళు చేస్తున్నారు. దానికి నేను ఇచ్చిన ఐడియా ఏంటంటే ఒక ట్రాక్టర్ పెట్టుకోవడం, లెదర్ లేసి ఇంటింటికి వెళ్ళడం, ఆ పేడంతా కలెక్ట్ చేసి వేయడం, తూకం వేయడం, తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడం, పెట్టి దాన్ని ఎరువుగా బాగా కన్వర్ట్ చేయడం, అవసరమైతే బయోగ్యాస్ కూడా తీయడం. అలాంటి తీసిన తర్వాత ఎప్పుడు కావాలంటే వాళ్ళ పొలం దగ్గరికి మీరే తీసుకుపోయి ట్రాక్టర్లు మళ్ళీ వాళ్ళ పొలంలో టన్ను కావాలంటే టన్ను, అతను టన్ను ఇచ్చారు, టన్ను కావాలి టన్ను ఇచ్చేస్తాం. దీనికి ఎంత ఖర్చు అయితే ఇచ్చి మీకు ఆదాయం వచ్చినట్టుగా చేస్తున్నాం. దీనివల్ల లాభం ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఒక ఊళ్ళో 200 మంది ఉంటారు, 200 మంది 200 గంటలు కానీ 202 గంటలు కానీ 400 గంటలు ఈ పేడ ఎత్తుకొని నెత్తిని పెట్టుకొని ఒకసారి వర్షం పడితే కారుతూ బట్టలంతా ఇదైపోయి వాసనంతా వస్తూ అక్కడి నుంచి మళ్ళా పనులకు పోయే పరిస్థితి. శుభ్రంగా ఇంటి దగ్గరికి వస్తుంది, మీరు ఇస్తే అక్కడ ఇస్తారు, వాళ్ళు ట్రాక్టర్లు వేసుకుంటారు, కొలత తీసుకుంటారు. మళ్ళీ మీ పొలానికి పోతే ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూశాను, చిన్నప్పుడైతే దెబ్బ నుంచి మళ్ళా పొలానికి పోసేవాడు జ్ఞాపకం లేదు కొంతమందికైనా ఉందా లేదా? పాత ముందేనా చేయబెట్టండి. ఇది అలాంటివన్నీ పోతాయి, ఇప్పుడు పోసే పని లేదు. నేను చిన్నప్పుడు చూశాను, అందులో కూడా దెబ్బ చాలా వేడిగా ఉంటుంది, అది తొమ్మిదే గ్యాస్ వస్తుంది, చాలా వేడిగా ఉంటుంది. ఎందుకంటే కాంపోస్ట్ అయిపోయి బాగా వేడి జనరేట్ అవుతుంది దాంట్లో. అవన్నీ ఇప్పుడు సులభమైపోయినాయి. ఈ 2 గంటలు ఒక కుటుంబం సినిమా చూసుకోవచ్చు, లేకపోతే శుభ్రంగా పని చేసుకోవచ్చు. ఆ 2 గంటలు 2 అవర్ల కోసం పనిచేస్తే ఆ పని అయిపోతుంది, దాంట్లో 15 రూపాయలు వస్తాయి. నేను ఆలోచించినంతా కూడా మీకు అన్ని విధాల నేను సహకరించి సులభంగా డబ్బులు సంపాదించే మార్గం, శారీరక కష్టంతో కాకుండా తెలివి తేటలతో మైండ్తో పనిచేసే పరిస్థితి తీసుకొస్తా. మిమ్మల్ని అందరినీ ఒకటి కోరుతున్నా, మళ్ళా మీరు చదువుకు శ్రీకారం చుట్టాలి. ఇప్పుడు ఈ వయసులో ఏమొస్తుంది చదువు అనుకున్నారు, అప్పుడట్లే చెప్పారు, నేను వదిలిపెట్టలే అప్పుడు. కాదు రాయాలన్నా రాశారు, నేర్చుకున్నారు, మళ్ళా మర్చిపోయారు ప్రతి కాలంలో. ఇప్పుడు మళ్ళా శ్రీకారం చుట్టాలి. ఓపెన్ స్కూల్ ఓపెన్ యూనివర్సిటీలో పీహెచ్డీ వరకు చేయాలి మీరు, మీ పిల్లలతో పోటీ పడాలి. పడతారా? ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యమే లేదు. హైదరాబాద్ లో ఒక లంబాడ మహిళ 8వ తరగతి చదివేటప్పుడు పెళ్ళైంది, పెళ్ళైనాక భర్తను మెప్పించింది, అత్తమామలు ఒప్పుకున్నారు. ముందు 10th క్లాస్ రాసింది, ఇంటర్మీడియట్ రాసింది, బీఏ ఎంఏ పీహెచ్డీ చేసింది. అదే ఉస్మాన్ యూనివర్సిటీలో
లా డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా చేరిందంటే అది పట్టుదలకు మారుతూ. దీనివల్ల మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మీకు ఎక్కడికక్కడ ప్రపంచ జ్ఞానం ఉంది. ఈ చదువుకు రెండు కోణాలు ఉన్నాయి. చదువు తెలివినిస్తుంది, తెలివి మన జీవితంలో వెలిగిస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి వయసుకు సంబంధం లేదు, ఏ వయసు అయినా చదువుకోవచ్చు. మొన్నైతే ఒక అతను వచ్చి 65 సంవత్సరాల్లో 3 PhDలు చేశాను. ఇదే మార్గం. ఇప్పుడు నేను కోరేది మిమ్మల్ని, ఒకటి చదువు విషయంలో, ఆరోగ్య విషయంలో, వంటల విషయంలో, కుటుంబాన్ని నడపడం విషయంలో, విలువల విషయంలో ఇవి జనరల్ గా అందరికీ అవసరం. రెండోది మీరు చూస్తే క్రియేటివ్ గా ఉండాలి. మనిషి 24 గంటలు ఒకే పని చేసినా అలసట, ఆ నుంచి లేనిపోని హెడేక్ వస్తుంది. అటు కాకుండా 5 గంటల పని చేసి ఒక అర్ధ గంట ఒక పాట రాయడం, ఒక పాట పాడడం, ఒక చిన్న కవిత్వం రాయడం, ఒక పుస్తకం రాయడం, ఇవి రాస్తే అందుకే నేను కూచిపూడి పెట్టాను. పాత కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేస్తున్నా. హ్యాపీ సండే పెట్టా. ఇప్పుడు అన్ని మున్సిపాలిటీల్లో బ్రహ్మాండంగా ఒక్క పైసా పెట్టుబడి లేదు. వాళ్ళు వాళ్ళే వస్తున్నారు రోడ్డు మీదకి, ఒకరు డ్యాన్స్ చేస్తున్నారు, ఒకరు పాట పాడుతున్నారు, ఒకరు పాడుకుంటున్నారు. బ్రహ్మాండంగా సాధించే పరిస్థితికి వచ్చింది. నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీరు చేసే పని ఒక అంగడి, ఒక డైరీ, ఒక హార్టికల్చర్, ఆ సబ్జెక్ట్ పైన స్టడీ చేస్తారు, పరీక్షలు రాస్తారు. ఇంకొక పక్కన మీ ఆరోగ్యం, సమాజంలో విలువలు, కుటుంబ విలువలు, కుటుంబాన్ని కలిపి ఉంచడం, లేకపోతే మీకు కావాల్సిన కుటుంబంలో వంటలు, లేకపోతే ఇంకా మిగిలిన మీకు సంబంధించిన 10 మంది కావాల్సిన అన్ని కూడా మీరు చదువుకుంటారు. ఇప్పుడు స్కూల్ పంపించే వాళ్ళు ఏం చదువుతారు చిన్నప్పటి నుంచి? పశువుల గురించి, చెట్ల గురించి, లేకుంటే నదుల గురించి, పురాణాల గురించి, తర్వాత సైన్స్ గురించి, ఇవే చదువుకునేది. ఆ చదువు మీరు కూడా చేయిస్తున్నారు. మీ పిల్లలతో పోటీ పడాలన్న కోరిక, మీ పిల్లల కంటే ఎక్కువ మీరు సంపాదించాలనేది నా ఆలోచన. ఇది సాధ్యం, అది చేద్దాం. అప్పుడే ఆత్మగౌరవం ఉంటుంది. నాకు ఇప్పుడు మీ దగ్గర నుంచి కావాల్సింది ఏంటంటే, మీరు నాకు ప్రధానమైన ఏజెంట్లు, మీరు అంటే నా తరపు నుండి అంబాసిడర్స్, మీరు సర్వస్వం. పార్టీలో ఎట్లయితే కార్యకర్తలు పనిచేస్తున్నారో వాళ్ళకంటే, వాళ్ళందరికంటే ఎక్కువ మీకోసమే నేను పనిచేస్తున్నా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో పార్టీ వ్యవస్థ ఉంటుంది. అదేమారిగా పార్టీ వ్యవస్థలో ఎలక్షన్లు ఉంటాయి. ఎలక్షన్లో గెలిస్తే ఆటోమేటిక్ గా ముఖ్యమంత్రి అవుతారు. అధికార యంత్రాంగం చెప్పి తింటారు. ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు, నేను ముఖ్యమంత్రి కాదు కలెక్టర్ కూర్చున్నాను. రేపు నేను ముఖ్యమంత్రి కాకపోతే నా దగ్గర కూడా కలెక్టర్ కూడా. అంటే వ్యవస్థలో ఉండే సిస్టమ్స్ ఇవన్నీ, వారి డ్యూటీ వాళ్ళు చేయాలి. అందుకే ఇంకొక విషయం ఆలోచిస్తే, అధికారం ఉంటే పనులు చేస్తే అది వాస్తవం అవుతుంది. అపోజిషన్లో ఉండి మాట్లాడుతూ ఉంటే అది వాస్తవం కాదు. ఇప్పుడు నాకు అధికారం ఉంది కాబట్టి ఇక్కడ మీ అందరికీ మొన్నే ఆలోచించా, మొత్తం 1 ఇన్స్టాల్మెంట్లో పసుపు కుంకుమ కింద మొత్తం డబ్బులు ఇచ్చేసా, 13,000 ఇల్లు శాంక్షన్ చేశా, అందరికీ పెన్షన్లు ఇచ్చా, అందరికీ రేషన్ ఇచ్చా, అన్ని ఊర్లకు సిమెంట్ రోడ్లు వేసా, వడ్డీ లేని రుణాలకు వడ్డీ అంత మాఫీ ఇచ్చేశాను, ఇప్పుడే కుందు మీద బ్రిడ్జ్ కావాలంటే బ్రిడ్జ్ ఇచ్చేసా, కుందు బ్యూటిఫికేషన్ చేయాలంటే అంత కూడా మొత్తం చేసేస్తున్నా, ఏదైతే ఇంకా మిగిలిన పనులన్నీ కూడా 116 కోట్లతో రోడ్లు వేస్తున్నా, అన్నీ అయిపోతున్నాయి. నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది, ఇంకొక పక్క నన్ను చూస్తే నేను ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కూడా. ఒక పక్క పార్టీ అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేయాలి, ఇంకొక పక్క ముఖ్యమంత్రిగా పనిచేయాలి. ముఖ్యమంత్రిగా ఉంటే కరెక్ట్ పక్కన కూర్చుంటాడు, పార్టీ ఉంటే కృష్ణమూర్తి గారు పక్కన కూర్చుంటారు, అదే బ్యూటీ. మంత్రిగా కూర్చుంటారు, ఉప ముఖ్యమంత్రిగా కూర్చుంటాం, అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని పూర్తిగా ఆదరించి, ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు దారిలో వస్తారని చూశారు, నాకు చాలా ఆనందం కలిగింది. చిన్న పిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకొని మేము మీకు అండగా ఉన్నామని జెండా పెడుతున్నారంటే అది స్ఫూర్తి.
ఎందుకు చెప్తుందంటే వాళ్ళు బెనిఫిట్ పొందారు, వాళ్ళకి నా మీద హోప్ వచ్చింది. ఈ రోజు వాళ్ళు నన్ను బలపరిస్తే వచ్చే బలం వాళ్ళకే వస్తుంది. మళ్ళీ ఇప్పుడు నేను పనులు చేశాను, రేపు మీ ఆదాయం పెంచుతాను, ఆదాయం పెంచిన తర్వాత మళ్ళా ఆదాయం పెంచుతాను. అందుకని నేను ఒక మాట చెప్పాను, ప్రజలే ముందు. ఈ స్లోగన్ అటు ఆఫీసర్లకి ప్రతి మా పార్టీ వాళ్ళకందరికీ వర్తిస్తుంది. ఒక్క పైసా అవినీతి లేని పాలన ఇవ్వాలని నా ఆలోచన. మీరు ఎవరైనా సరే రేపటి నుంచి పరిష్కారమే 1100కు ఫోన్ చేయండి. ఎవరైనా ఇంట్లో డబ్బులు తీసుకున్నా, లేకపోతే రేషన్ డబ్బులు తీసుకున్నా, పెన్షన్ తీసుకున్నా, మీరు ఇన్ఫామ్ చేయండి. అదే మరి బెల్ట్ షాపులు పెట్టినా, శాండ్ విషయంలో ఎక్కడన్నా వాళ్ళ ఇష్టప్రకారం డబ్బులు తీసుకున్నా చెప్పండి. దాన్ని పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా, తప్పకుండా చేసి వాళ్ళని ఖండిస్తా. అదే మరిగా ఇవన్నీ వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీలో ఒక ఆలోచన రావాల్సింది. మీరంతా కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలి. ప్రభుత్వ పనులన్నీ ప్రజల్లోకి తీసుకుపోవాలి. 100కి 100 మంది మన వల్ల లాభం పొందిన తర్వాత వాళ్ళు కూడా మనుషులే కదా, 100కి 100 మంది మళ్ళా మనకు సహకరించాలి కదా. ప్రతి నెల 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అదే మరి ఒక ఇల్లు జీవితంలో కళ నిజం చేస్తున్నాం. రేషన్ ఇచ్చాం, పిల్లల్ని చదివించాం, ఆరోగ్యం కింద చేశాం, ఇంకా అనేక కార్యక్రమాలు మనం చేశాం. ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత మళ్ళా భవిష్యత్తు ఉండాలంటే ఎవరికి సపోర్ట్ చేయాలి? రెండవ ఎవరికి సపోర్ట్, ఏ పార్టీ ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి? అవునా కాదా? మనం ఒక పని చేస్తాం, ఎవరైనా అన్నం పెడితే భోజనం పెడితే ఏమంటాం? అన్నదాత సుఖీభావం అంటాం. ఎవరన్నా దారిని పోతామంటే మంచినీటి ఇస్తే ఏమంటాం? ధన్యవాదాలు అంటాం. అంటావా లేదా? ఇంటికి ఒక గెస్ట్ వస్తే గౌరవం కోసం ఏం చేస్తాం? కోడిని కోసి బ్రహ్మాండంగా భోజనం పెట్టి ఆయన్ని మెప్పిస్తాం. అవునా కాదా? ఇది మన సాంప్రదాయం. అలాంటిది నేను మీకోసమే బ్రతుకుతా ఉంటే మళ్ళా నేను ఓట్లు అడుక్కోను. ఇన్ని పనులు చేశాక నేను ఓట్లు అడగాలా? నాకు మీరందరూ మనుషులంతా ఒక మనిషికి ఒక్కొక్క ఏజెంట్గా మనిషికి ఒక్కొక్కరు ఎవరైతే ఉన్నారో మీరే తయారైతే ఒక ఉద్యమం అవుతుందా లేదా? డాక్టర్ అయ్యింటే అదే కదా ఉద్యమం. అవునా కాదా? మీ అందరి సంకల్పం, అందరూ కలవడం, అందరూ కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో 20 ఏళ్ళ నుంచి పోయారు. దాని ఫలితాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. నేను అందుకే మిమ్మల్ని కోరేది, నా సైన్యం, నా కార్యకర్తలు ఒక పార్టీ వాళ్లే కాదు, మీరందరూ కూడా ఇదే స్ఫూర్తితో గవర్నమెంట్ ఏజెంట్గా పనిచేయాలి. గవర్నమెంట్ కార్యక్రమాలు ఎడబరిచి చెప్పాలి, లాభాలు చెప్పాలి, దూరదృష్టితో చేసిన కార్యక్రమాలు చెప్పాలి. మీకెక్కడా సమస్య వస్తే పరిష్కారం ఏదో ఫోన్ చేసి సమస్య పరిష్కారం చేయాలి. అవినీతి ఉంటే దాన్ని పూర్తిగా ఖండించాలి. ఎవరైనా రేపు ఎన్నికల్లో డబ్బులు ఇస్తానన్నా వాళ్ళని బెసకనివ్వకుండా మీరు చేయగలిగితే ఒక నీతివంతమైన పాలన వస్తుంది. తప్ప సంవత్సరం అంతా 1200 రూపాయలు నేను 12000 రూపాయలు పెన్షన్ ఇస్తే తీసుకుని 500 రూపాయలకు 1000 రూపాయలకు ఆ పూట మనం ఆలోచిస్తే మన జీవితానికి మేలు కలుగుతుందా? మిమ్మల్ని అడుగుతున్నా, మీరే చెప్పంటున్నా. ఏమ్మా మీరే చెప్పండి, ఏమైనా లాభం వస్తుందా? మీ జీవితంలో మార్పు వస్తుందా? దానివల్ల అపకృతి తప్ప న్యాయం జరుగుతుందా? ఆ విషయమే నేను అడుగుతున్నా. అవసరమైతే గవర్నమెంట్ తరపు చేయూతనిస్తా, మీకు అండగా ఉంటా, అనునిత్యం తోడుగా ఉంటా. అవసరమైతే ఇంకా రాబోయే ఒక 5000 కోట్లు 10000 కోట్లు మా తో పుట్టిన వారికి పసుపు పక్కకు ఇస్తా. ఇది నీటిగా చేసే పని. మిమ్మల్ని బాగా ఆదరించేటువంటి ఆర్గనైజేషన్ కూడా అన్ని విధాలు నేను ఆదరిస్తా. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ కావాలంటే వాళ్ళు కూడా ఆర్గనైజేషన్ బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా మొన్న నేను వాళ్ళ శాలరీస్ అవన్నీ కూడా బాగా పెంచా, మళ్ళా అవసరమైతే పేస్తా, అన్ని విధాలు ఆదుకుంటాను, వారికి కూడా తోడుగా ఉంటాను.
మీ దగ్గర నుంచి నాకు అలాంటి స్ఫూర్తి కావాలి. అది రాబోయే రోజుల్లో ఒక నంద్యాలలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, చిరస్థాయిగా ఒక అన్నకు తోబుట్టువులు ఏ విధంగా అయితే అండగా ఉంటారో, ఏదైనా అవసరమైతే కలిసి వచ్చి అండగా నిలబడతారో, ఆ అండగా నిలబడతామని ప్రచారం చేయాల్సిన అవసరం మీ అందరిపై ఉంది. కొంతమంది అంటారు ఈరోజు రేపు నేను రాజకీయం చేస్తున్నా. నేను రాజకీయం కాదు, ఇది రాజకీయం చెప్పి పనిచేసేది 24 గంటలు మీ అందరి అభిమానం పొందడానికి పనిచేస్తున్నాం. నాకు ఇన్ని గంటలు ఎందుకు మాట్లాడాలి? నేను దూరం ఎందుకు రావాలి? నేను లేకుంటే నేను కష్టం ఎందుకు పడాలి? ఎవరికోసం కష్టపడాలేను? నా స్వార్థం కోసం కాదు కదా, సమాజం కోసమే కదా ఇన్ని పనులు చేశాను. ఎవరికోసం చేశాను? మీకోసం అవునా కాదా? అవునంటే గట్టిగా తప్పట్టు కూడా చెప్పండి. మీకోసం చేస్తే తెలియని వాళ్ళకు చెప్పాలి కదా. మీరు చెప్పారా? చెప్పితే అందరూ మాట్లాడారు, ఇంకా పూర్తిగా మారలే కదా. 180% ఓట్లు పడతాయా? నమ్మకమేనా? మళ్ళా మా తోబుట్టుల్ని చూడాల్సిన పని లేదా? నిజమేనా? 180% తృప్తిగా ఉండాలి, 90% తృప్తిగా ఉండాలి. అందరూ కూడా ఏకపక్షంగా భవిష్యత్తులో నాకు అండగా ఉండాలి. అప్పుడు ఎవరు అవినీతి చేసినా నేను తాట తీస్తా. అట్ట కాకుండా నేను కానీ మీరు కానీ నాకు సహకరించకపోతే నాకు కూడా రేపు రాబోయే రోజుల్లో వాళ్ళని వీళ్ళు అడుక్కుంటే లేనిపోని సమస్యలు వస్తాయి. అందరికీ న్యాయం చేస్తా, పార్టీ వాళ్ళకు న్యాయం చేస్తా. పార్టీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు కూడా నీతి నిజాయితీగా ముందుకు రండి. మిమ్మల్ని కూడా గౌరవిస్తా, మీకు కూడా అన్ని విధాలా చేస్తా. నన్ను నమ్ముకొని 40 ఏళ్ళున్నారు, 35 ఏళ్ళున్నారు. అలాంటి కార్యకర్తలను ఆదరించడం కూడా నా బాధ్యత, వాళ్ళని గౌరవించడం నా బాధ్యత. వాళ్ళకు కూడా చేస్తా, వాళ్ళకంటే ముఖ్యంగా ప్రజలే ముందు. ఆ ప్రజల్లో అసలు ముందుండేది మా డాక్రా సంఘాలు, మా మెప్పా సంఘాలు. రేపు ఎన్నికలు వస్తారని చాలాసార్లు చూస్తాను. ఎన్నికలు వచ్చే వరకు చంద్రబాబు మా అన్న అంటారు, మేము తోబుట్టేవారు అంటారు. ఎన్నికలు వస్తారని తెలుగుదేశం పార్టీ ఎన్నికలు అంటారు. ఇది ఎక్కడ న్యాయం అడుగుతుంది? అవునా అవునా కాదమ్మా? మీరు సమాజంలో భాగమవునా కాదా? రేపటి నుంచి మీరందరూ కానీ మేము మా అన్న వల్ల లాభం పొందాం, మళ్లీ లాభం పొందాం. పసుపు కుంకుమ ఇచ్చాడు, ఎవరిచ్చారు? నా తల్లి తండ్రి వల, నా అన్నదమ్ములు, ఏదైతే రక్తాన్ని పంచుకున్న తమ్ముళ్ళు అనలేవలేదు. అలాంటిది మా అన్న చంద్రబాబు ఇచ్చాడు, ఆయనతో మేము ఉంటామని మీరు గట్టిగా చెప్పగలిగితే ఇంక సమస్య లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మళ్ళా కులమేమన్నా అడ్డం వస్తుందా? ఏమో కులమేమన్నా అడ్డం వస్తుందా? మన కులం ఉందా? మతం ఉందా? మతం అన్ని మతాలను గౌరవించాలి. ఇస్లాంను గౌరవించాలి, హిందూయిజాన్ని గౌరవించాలి, క్రిస్టియానిటీ గౌరవించాలి. సర్వధర్మం మనం అందరం అవలంబిద్దాం. అందుకే మీరు చూశారు రంజాన్ తోఫా ఇచ్చాను, సంక్రాంతి కానుక ఇచ్చాను, అదే మాదిరిగా క్రిస్మస్ కానుక ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఆదుకున్నారంటే అన్ని ధర్మాల్ని సమధర్మంగా చూడాలి, అన్ని మతాల్ని గౌరవించాలి, అందరూ కలిసి పండుగ చేసుకోవాలి అనే నేను ఇచ్చాను. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మీరు చూస్తే గత 3 సంవత్సరాల్లో 37,000 కోట్ల రూపాయలు మనం బ్యాంక్ లింకేజ్ ఇచ్చాం. 10 ఏళ్లలో 4,000 కోట్లు ఇస్తే, 4,900 కోట్లు ఇస్తే, 3 ఏళ్లలోనే 40,000 ఇస్తే ఇప్పుడు 37,000 కోట్లు ఇచ్చాం. ఈరోజు జిల్లాలో మీరు చూస్తే టెక్స్టైల్లో ఇతర విషయాల్లో అన్నిట్లో ట్రైనింగ్ పెట్టా. నేను ఒకటే చెప్తున్నా మీకు, భవిష్యత్తులో కుట్టు మిషన్లే కాదు, మొత్తం 10,000 కావాలంటే 10,000 కుట్టు మిషన్లు ఇస్తా అన్నాను. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ట్రాన్స్పోర్ట్ కింద అదే మరిగా కుట్టు నేర్చుకునే వారందరికీ ఆ సమయంలో ఆదాయం ఉండదు కాబట్టి వాళ్ళకందరికీ 1,000 రూపాయలు
ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇమ్మన్నారు, అది కూడా ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు నేర్చుకున్న రోజులు పోయి నేర్చుకోండి, ఆ 1000 రూపాయలు కూడా ఇస్తాను, దాన్ని కూడా తీసుకో మీరు ఇచ్చేయండి. నెలకు 1000 రూపాయలు ఇస్తాం, 3 నెలలు 2 నెలలు ఇస్తున్నాం. 3 నెలలకు 3000 రూపాయలు ఇచ్చి దాన్ని కూడా ప్రోత్సహిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకవేళ అవసరమైతే 1000 కాదు 1500 రూపాయలు ఇస్తాను, అది ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించుకోండి. మీరు ఏ వరం అడిగినా వరం ఇస్తాం. నాకు ఏదైనా అవసరమైనప్పుడు మీరు ఏ విధంగా ఉండాలి, సహకరించాలి, పట్టుదలగా ఉండాలి. ఎవరైనా నా మీద పడితే, ఒక మాట మాట్లాడితే మీరందరూ కంతి లీగల వారిగా తయారై వాళ్ళని పారిపోయేట్టుగా వెనక్కి పడాలి. పడతారాని మిమ్మల్ని అడుగుతున్నా, చేస్తారాని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా మిమ్మల్ని అడుగుతున్నా, నిరూపిస్తారాని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అది చేస్తే నాకు కొండంత బలం. రేపు మీరు చూపించే అభిమానం ఆదరణ నాకు పెద్ద టానిక్ ఇస్తుంది. ఆ టానిక్ నా కోసం కాదు, నా ఆడబిడ్డల కోసం పూర్తిగా ఉపయోగిస్తా. ప్రపంచంలో ఉండే తెలివితేటలు తీసుకొస్తా, టెక్నాలజీ తీసుకొస్తా, ఎంత డబ్బులైనా ఖర్చు పెడతా. ప్రతి ఒక్క ఆడబిడ్డ డబ్బులు సంపాదించుకుని మీ ఇంట్లోనే కాదు సమాజంలో పూర్తిగా మీకు గౌరవం వచ్చే వరకు ఒక అండగా మీకు అండగా ఉంటా. అదే నేను మీకు ఇచ్చే నిజమైన పసుపు కుంకుమ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకున్నప్పుడే నేను తృప్తిపడతా. మా చెల్లెల్ని భర్తలు గౌరవిస్తే, మా చెల్లెల్ని ఆదాయం ఎక్కువ ఉందని అత్త మామలు మిమ్మల్ని గౌరవిస్తే అదే నా తృప్తి, అదే నా ఆనందం. కన్న బిడ్డలు మిమ్మల్ని గౌరవిస్తే, కన్న బిడ్డలు కూడా 10 రూపాయలకు మీ దగ్గర ఆధారపడితే అదే నిజమైన ఆర్థిక స్వాతంత్రం, అదే నిజమైన ఆర్థిక ఆత్మగౌరవం. అది రావాలి, వస్తుంది, నేను చేస్తా. మీరు కూడా నా మాట నిలబెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి అందరూ అడుగుతున్నా, మీరు శక్తివంతులు అవునా కాదా? అవునా? మీరు శక్తివంతులేనా? బ్రహ్మాండమైన శక్తి ఉందా? మీరు నిజంగా మనస్ఫూర్తిగా ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు మద్దతు పలికేటట్లయితే అందులో లేచి చప్పట్ల ద్వారా ఆ కరతాల ద్వారా మీ ఆమోదం ముందు తెలియజేయండి ముఖ్యమంత్రి గారికి. ఒకరు పాట పాడుతున్నారు, ఒకరు పాడుకుంటున్నారు, బ్రహ్మాండంగా సాధించే పరిస్థితికి వచ్చింది. నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీరు చేసే పని ఒక అంగడి, ఒక డైరీ, ఒక హార్టికల్చర్, ఆ సబ్జెక్ట్ పైన స్టడీ చేస్తారు, పరీక్షలు రాస్తారు. ఇంకొక పక్కన మీ ఆరోగ్యం, సమాజంలో విలువలు, కుటుంబ విలువలు, కుటుంబాన్ని కలిపి ఉంచడం, లేకపోతే మీకు కావాల్సిన కుటుంబంలో వంటలు, లేకపోతే ఇంకా మిగిలిన మీకు సంబంధించిన 10 మంది కావాల్సిన అన్ని కూడా మీరు చదువుకుంటారు. ఇప్పుడు స్కూల్కి పంపించే వాళ్ళు ఏం చదువుతారు? చిన్నప్పటి నుంచి పశువుల గురించి, చెట్ల గురించి, లేకుంటే నదుల గురించి, పురాణాల గురించి, తర్వాత సైన్స్ గురించి, ఇవే చదువుకునేది. ఆ చదువు మీరు కూడా చేయిస్తున్నారు. మీ పిల్లలతో పోటీ పడాలన్న కోరిక, మీ పిల్లల కంటే ఎక్కువ మీరు సంపాదించాలనేది నా ఆలోచన. ఇది సాధ్యం, అది చేద్దాం, అప్పుడే ఆత్మగౌరవం ఉంటుంది. నాకు ఇప్పుడు మీ దగ్గర నుంచి కావాల్సింది ఏంటంటే, మీరు నాకు ప్రధానమైన ఏజెంట్లు, మీరు అంటే నా తరపు నుండి అంబాసిడర్స్, మీరు సర్వస్వం. పార్టీలో ఎట్లయితే కార్యకర్తలు పనిచేస్తున్నారో వాళ్ళకంటే, వాళ్ళందరికంటే ఎక్కువ మీకోసమే నేను పనిచేస్తున్నా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో పార్టీ వ్యవస్థ ఉంటుంది, అదే మరిగా పార్టీ వ్యవస్థలో ఎలక్షన్లు ఉంటాయి. ఎలక్షన్లో గెలిస్తే ఆటోమేటిక్ ముఖ్యమంత్రి అవుతారు, అధికార యంత్రాంగం చెప్పి తింటారు. ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు, నేను ముఖ్యమంత్రి గారు ఇక్కడ కూర్చున్నాను, రేపు నేను ముఖ్యమంత్రి కాకపోతే నా దగ్గర కూడాడు, కలెక్టర్ కూడాడు. అంటే వ్యవస్థలో ఉండే సిస్టమ్స్ ఇవన్నీ, వారి డ్యూటీ వాళ్ళు చేయాలి. అందుకే ఇంకొక విషయం ఆలోచిస్తే, అధికారం ఉంటే పనులు చేస్తే
అది వాస్తవం అవుతుంది. అపోజిషన్ లో ఉండి మాట్లాడుతూ ఉంటే అది వాస్తవం కాదు. ఇప్పుడు నాకు అధికారం ఉంది కాబట్టి ఇక్కడ మీ అందరికీ మొన్నే ఆలోచించా, మొత్తం 1 ఇన్స్టాల్మెంట్ లో పసుపు కుంకుమ కింద మొత్తం డబ్బులు ఇచ్చేసా, 13,000 ఇళ్లు శాంక్షన్ చేశా, అందరికీ పెన్షన్లు ఇచ్చా, అందరికీ రేషన్ ఇచ్చా, అన్ని ఊర్లకు సిమెంట్ రోడ్లు వేసా, వడ్డీ లేని రుణాలకు వడ్డీ అంత మాఫీ ఇచ్చేశాను, ఇప్పుడే కుందూ మీద బ్రిడ్జ్ కావాలంటే బ్రిడ్జ్ ఇచ్చేసా, కుందూ బ్యూటిఫికేషన్ చేయాలంటే ఎంత కూడా మొత్తం చేసేస్తున్నా, ఏదైతే ఇంకా మిగిలిన పనులన్నీ కూడా 116 కోట్లతో రోడ్లు వేస్తున్నా, అన్ని అయిపోతున్నాయి. నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది, ఇంకొక పక్క నన్ను చూస్తే నేను ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కూడా. ఒక పక్క పార్టీ అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేయాలి, ఇంకొక పక్క ముఖ్యమంత్రిగా పనిచేయాలి. ముఖ్యమంత్రిగా ఉంటే కరెక్ట్ పక్కన కూర్చుంటారు, పార్టీ ఉంటే కృష్ణమూర్తి గారు పక్కన కూర్చుంటారు, అది బ్యూటీ. మంత్రిగా కూర్చుంటారు, ఉప ముఖ్యమంత్రిగా కూర్చుంటాం, అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని పూర్తిగా ఆదరించి ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు దారిలో వస్తాను చూశారు, నాకు చాలా ఆనందం కలిగింది. చిన్న పిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకుని మేము మీకు అండగా ఉన్నామని జెండా పెడుతున్నారంటే అది స్ఫూర్తి. ఎందుకు చెప్తుందంటే వాళ్ళు బెనిఫిట్ పొందారు, వాళ్ళకి నా మీద హోప్ వచ్చింది. ఈరోజు వాళ్ళు నన్ను బలపరిస్తే వచ్చే బలం వాళ్ళకే వస్తుంది. మళ్ళీ ఇప్పుడు నేను పనులు చేశాను, రేపు మీ ఆదాయం పెంచుతాను, ఆదాయం పెంచిన తర్వాత మళ్ళా ఆదాయం పెంచుతాను. అందుకే నేను ఒక మాట చెప్పాను, ప్రజలే ముందు. ఈ స్లోగన్ అటు ఆఫీసర్లకి, ప్రతి మా పార్టీ వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది. ఒక్క పైసా అవినీతి లేని పాలన ఇవ్వాలని నా ఆలోచన. మీరెవరైనా సరే రేపటి నుంచి పరిష్కార వేదిక 1100కు ఫోన్ చేయండి. ఎవరైనా ఇంట్లో డబ్బులు తీసుకున్నా, లేకపోతే రేషన్ డబ్బులు తీసుకున్నా, పెన్షన్ తీసుకున్నా, మీరు ఇన్ఫామ్ చేయండి. అదే మరి బెల్ట్ షాపులు పెట్టినా, శాండ్ విషయంలో ఎక్కడన్నా వాళ్ళ ఇష్టపడిగా డబ్బులు తీసుకున్నా చెప్పండి, దాన్ని పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా, తప్పకుండా చేసి వాళ్ళని ఖండిస్తా. అదే మరిగా ఇవన్నీ వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీలో ఒక ఆలోచన రావాల్సింది, మీరంతా కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేయాలి. ప్రభుత్వ పనులన్నీ ప్రజల్లోకి తీసుకుపోవాలి. 100కి 100 మంది మన వల్ల లాభం పొందిన తర్వాత వాళ్ళు కూడా మనుషులే కదా, 100కి 100 మంది మళ్ళా మనకు సహకరించాలి కదా. ప్రతి నెల 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అదే మరి ఒక ఇల్లు, జీవితంలో కళ నిజం చేస్తున్నాం. రేషన్ ఇచ్చాం, పిల్లల్ని చదివించాం, ఆరోగ్యం కింద చేశాం, ఇంకా అనేక కార్యక్రమాలు మనం చేశాం. ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత మళ్ళా భవిష్యత్తు ఉండాలంటే ఎవరికి సపోర్ట్ చేయాలి? ఎండవ ఎవరికి సపోర్ట్, ఏ పార్టీ ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి? అవునా కాదా? మనం ఒక పని చేస్తాం, ఎవరైనా అన్నం పెడితే, భోజనం పెడితే ఏమంటాం? అన్నదాత సుఖీభావం అంటాం. ఎవరన్నా దారిని పోతుంటే మంచినీటి ఇస్తే ఏమంటాం? ధన్యవాదాలు అంటాం. అంటావా లేదా? ఇంటికి ఒక గెస్ట్ వస్తే గౌరవం కోసం ఏం చేస్తాం? కోడిని కోసి బ్రహ్మాండంగా భోజనం పెట్టి ఆయన్ని మెప్పిస్తాం. అవునా కాదా? ఇది మన సాంప్రదాయం. అలాంటిది నేను మీకోసమే బ్రతుకుతా ఉంటే మళ్ళా నేను ఓట్లు అడుక్కోను. ఇన్ని పనులు చేశాక నేను ఓట్లు అడగాల? నాకు మీరందరూ మనుషులంతా ఒక మనిషికి ఒక్కొక్క ఏజెంట్గా, మనిషికి ఒక్కొక్కరు ఎవరైతే ఉన్నారో మీరే తయారైతే ఒక ఉద్యమం అవుతుందా లేదా? డాక్టరా ఏంటి అదే కదా ఉద్యమం, అవునా కాదా? మీ అందరి సంకల్పం, అందరూ కలవడం, అందరూ కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో 27 నుంచి పోయారు. దాని ఫలితాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. నేను అందుకే మిమ్మల్ని కోరేది, నా సైన్యం, నా కార్యకర్తలు, ఒక పార్టీ వాళ్లే కాదు, మీరందరూ కూడా ఇదే స్ఫూర్త గవర్నమెంట్ ఏజెంట్గా పనిచేయాలి. గవర్నమెంట్ కార్యక్రమాలు ఎడబరిచి చెప్పాలి, లాభాలు చెప్పాలి, దూరదృష్టితో చేసిన కార్యక్రమాలు చెప్పాలి,
మీకు ఎక్కడన్నా సమస్య వస్తే పరిష్కారం వీళ్ళకు ఫోన్ చేసి సమస్య పరిష్కారం చేయాలి. అవినీతి ఉంటే దాన్ని పూర్తిగా ఖండించాలి. ఎవరైనా రేపు ఎన్నికల్లో డబ్బులు ఇస్తానన్నా వాళ్ళని బెసకనివ్వకుండా మీరు చేయగలిగితే ఒక నీతివంతమైన పాలన వస్తుంది. తప్ప సంవత్సరంతో 1200 రూపాయలు నేను 12000 రూపాయలు పెన్షన్ ఇస్తే తీసుకుని 500 రూపాయలకు 1000 రూపాయలకు ఆ పూట మనం ఆలోచిస్తే మన జీవితానికి మేలు కలుగుతుందా? మిమ్మల్ని అడుగుతున్నా, మీరే చెప్పంటున్నా. ఏమ్మా మీరే చెప్పండి, ఏమైనా లాభం వస్తుందా? మీ జీవితాల్లో మార్పు వస్తుందా? దానివల్ల అపకృతి తప్ప న్యాయం జరుగుతుందా? ఆ విషయమే నేను అడుగుతున్నా. అవసరమైతే గవర్నమెంట్ తరపు చేయూతనిస్తా, మీకు అండగా ఉంటా, అనునిత్యం తోడుగా ఉంటా. అవసరమైతే ఇంకా రాబోయే ఒక 5000 కోట్లు 10000 కోట్లు మా తో పుట్టిన వారికి పసు పక్కు కమకెళ్ళిస్తా. ఇది నీటిగా చేసే పని. మిమ్మల్ని బాగా ఆదరించేటువంటి ఆర్గనైజేషన్ కూడా అన్ని విధాలు నేను ఆదరిస్తా. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ కావాలంటే వాళ్ళు కూడా ఆర్గనైజేషన్ బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా మొన్నే నేను వాళ్ళ శాలరీస్ అవన్నీ కూడా బాగా పెంచా. మళ్ళా అవసరమైతే పేస్తా, అన్ని విధాలు ఆదుకుంటాను, వారికి కూడా తోడుగా ఉంటాను. మీ దగ్గర నుంచి నాకు అలాంటి స్ఫూర్తి కావాలి. అది రాబోయే రోజుల్లో ఒక నంద్యాలలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, చిరస్థాయిగా ఒక అన్నకు తోబుట్టువులు ఏ విధంగా అయితే అండగా ఉంటారో, ఏదైనా అవసరమైతే కలిసి వచ్చి అండగా నిలబడతారో, ఆ అండగా నిలబడతామని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం మీ అందరిపై ఉంది. కొంతమంది అంటారు ఈరోజు రేపు నేను రాజకీయం చేస్తున్నా. నేను రాజకీయం కాదు, ఇది రాజకీయం చెప్పమ్మా. పనిచేసేది 24 గంటలు మీ అందరి అభిమానం పొందడానికే పనిచేస్తున్నాం. నాకు ఇన్ని గంటలు మాట్లాడాలి? నేను దూరం ఎందుకు రావాలి? నేను లేకుంటే నేను కష్టం ఎందుకు పడాలి? ఎవరికోసం కష్టపడాలేను? నా స్వార్థం కోసం కాదు కదా, సమాజం కోసమే కదా ఇన్ని పనులు చేశాను. ఎవరికోసం చేశాను? మీకోసం అవునా కదా? అవునంటే గట్టిగా తప్పట్టుకుని చెప్పండి. మీకోసం చేస్తే తెలియని వాళ్ళకు చెప్పాలి కదా. మీరు చెప్పారా? చెప్పితే అందరూ మారలాగదు. ఇంకా పూర్తిగా మారలా కదా? 180% ఓట్లు పడతాయా? నమ్మకమేనా? మళ్ళా మా తోబుట్టుల్ని చూడాల్సిన పని లేదా? నిజమేనా? 180% తృప్తిగా ఉండాలి, 90% తృప్తిగా ఉండాలి. అందరూ కూడా ఏకపక్షంగా భవిష్యత్తులో నాకు అండగా ఉండాలి. అప్పుడు ఎవరు అవినీతి చేసినా నేను తాట తీస్తా. అట్ట కాకుండా నేను కానీ మీరు కానీ నాకు సహకరించకపోతే నాకు కూడా రేపు రాబోయే రోజుల్లో వాళ్ళని వీళ్ళు అడుక్కుంటే లేనిపోని సమస్యలు వస్తాయి. అందరికీ న్యాయం చేస్తా, పార్టీ వాళ్ళకు న్యాయం చేస్తా. పార్టీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళకు కూడా చెప్తున్నా. మీరు కూడా నీతి నిజాయితీగా ముందుకు రండి. మిమ్మల్ని కూడా గౌరవిస్తా, మీకు కూడా అన్ని విధాలు చేస్తా. నన్ను నమ్ముకొని 40 ఏళ్ళున్నారు, 35 ఏళ్ళున్నారు. అలాంటి కార్యకర్తలను ఆదరించడం కూడా నా బాధ్యత, వాళ్ళని గౌరవించడం నా బాధ్యత. వాళ్ళకు కూడా చేస్తా. వాళ్ళకంటే ముఖ్యంగా ప్రజలే ముందు. ఆ ప్రజల్లో అసలు ముందుండేవి మా డాక్టరా సంఘాలు, మా మెప్పా సంఘాలు. రేపు ఎన్నికలు వస్తారని చాలాసార్లు చూస్తాను. ఎన్నికలు వచ్చే వరకు చంద్రబాబు మా అన్న అంటారు, మేము తోబుట్టేవారు అంటారు. ఎన్నికలు వస్తారని తెలుగుదేశం పార్టీ ఎన్నికలు అంటారు. ఇది ఎక్కడ న్యాయం అడుగుతుంది? అవునా అవునా కాదమ్మా? మీరు సమాజంలో భాగమవునా కాదా? రేపటి నుంచి మీరందరూ కానీ మేము మా అన్న వల్ల లాభం పొందాం, మళ్లీ లాభం పొందాం. పసుపు కుంకుమ ఇచ్చాడు, ఎవరిచ్చారు? నా తల్లి తండ్రి వల, నా అన్నదమ్ములు. ఏదైతే రక్తాన్ని పంచుకున్న తమ్ముళ్ళు అనలేవలేదు. అలాంటిది మా అన్న చంద్రబాబు ఇచ్చాడు, ఆయనతో మేము ఉంటామని మీరు గట్టిగా చెప్పగలిగితే ఇంక సమస్య లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మళ్ళా కులం ఏమన్నా అడ్డం వస్తుందా? ఏమో కులం ఏమన్నా అడ్డం వస్తుందా? మన కులం ఉందా? మతం ఉందా? మతం అన్ని మతాలను గౌరవించాలి. ఇస్లాంను గౌరవించాలి, హిందూయిజాన్ని గౌరవించాలి, క్రిస్టియానిటీని గౌరవించాలి,
సర్వమతధర్మం మనం అందరం అవలంబిద్దాం. అందుకే మీరు చూశారు రంజాన్ తోఫా ఇచ్చాను, సంక్రాంతి కానుక ఇచ్చాను, అదే మాదిరిగా క్రిస్మస్ కానుక ఇచ్చి మిమ్మల్ని అందరిని ఆదుకున్నారంటే అన్ని ధర్మాల్ని సమధర్మంగా చూడాలి, అన్ని మతాల్ని గౌరవించాలి, అందరూ కలిసి ఎప్పుడో జరిగిన కార్యక్రమాలు చేసినప్పుడు మీరే విధంగా దీన్ని రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా 10 మందికి చెప్పాలి, మంచిని 10 మందికి చెప్పి ప్రోత్సహించాలి, చెడును 10 మందికి చెప్పి ఖండించాలి. అప్పుడే మంచి పెరుగుతుంది, చెడు కంట్రోల్ అవుతుంది. అట్లా కాకుండా నాకు ఇల్లు వచ్చింది కాబట్టి అల్లా వల్ల వచ్చిందో, వెంకటేశ్వర వల్ల వచ్చిందో, లేకపోతే యేసు ప్రభు వల్ల వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడికి సంబంధం జరుగుతుంటే అక్కడి నుంచే మళ్ళా సమస్యలు వస్తాయి. అట్ట కాకుండా మీకు ఇల్లు వచ్చింది అల్లా వల్ల వచ్చింది, వెంకటేశ్వర వల్ల వచ్చింది, యేసు ప్రభు వల్ల వచ్చింది, ఆయన వాళ్ళందరూ నన్ను ఆశీర్వదించారు కాబట్టి వచ్చింది, మీరు కూడా ఆశీర్వదించే విధంగా మీరు ప్రార్థన చేయాలి, మీరు సహకరించాలి, అప్పుడే ఇంకా మేలు జరుగుతుంది. ఇల్లు వచ్చింది కాబట్టి రేపు ఇరు వస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. మొన్నే చూశా ఒక నాయకుడు మాట్లాడుతూ ఎంత దగా మోసం అంటున్నాడు, అంటే మీకు ఇల్లు కట్టడం దగా మోసం, మీరు రోడ్డు మీద ఉండడం వాళ్ళకు ఆనందం, నాది అది కాదు. ప్రతి ఒక్క పేదవాడు ఆనందంగా ఆత్మగౌరవంగా బతకాలి, మీకంటూ ఒక ఆత్మస్థైర్యం ఇవ్వాలని నా ఆలోచన. ఒక అన్నగా ఒక ఆత్మ బంధువుగా మీ అందరికి అండగా ఉంటా. నేను రేపు కూడా చెప్తాడు, మొన్నే చూశారు ఒక ఆయన పెద్ద తెలివిగా మాట్లాడు, చాలా చాకచక్యంగా మాట్లాడుతున్నాడు. ఈ అవినీతి పనులు నాకు లెసన్ చెప్తున్నారు, నాకు ఏ స్వార్థం లేదమ్మా చెల్లెమ్మలో, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మీరే నా బలం, మీరే నా బలగం, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ కార్యక్రమం ఈ రోజు చేయలా, నంద్యాల ఎన్నికల కోసం చేయలా, నేను చేసింది 20 సంవత్సరాల కంటే ముందు ఆలోచించాను. నేను ఆలోచించిన విధానం మా తల్లిని చూశా, సమాజంలో ఉండే మహిళను చూశాను, ఆ రోజు మీ కష్టాలు చూశాను. చిన్నప్పుడు పుట్టుతానే ఆడబిడ్డలు పుడితే ఆదరణ లేని రోజు, ఆడపిల్ల ఆడబిడ్డ అంటే భారం, ఒక నిర్లక్ష్యం, ఎప్పటికైనా పెళ్లి చేస్తాం వేరే వాడి చేతిలో పెడతాం కాబట్టి మనం ఎందుకు కష్టపడాలి, మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలని ఎప్పుడూ నిర్లక్ష్యం చేసే రోజులు. అదే మరి చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన, పెద్ద అయినాక భర్తల పైన, ముసలివాడైనాక పిల్లల పైన, కన్న బిడ్డ కూడా అంటాడు నీకేం తెలియదులే నువ్వు కూర్చో, ఏదైనా ఉంటే చదువుకోని తండ్రి కూడా పెత్తనం చేస్తాడు తప్ప చదువుకున్న తల్లి కూడా చెప్తే నీకేం తెలియదు నువ్వు వంటింటికే పరిమితంగా మనం చెప్పిన రోజులు. అప్పుడు నేను ఆలోచించాను మా ఆడబిడ్డ ఆత్మస్థైర్యంతో ఉండాలంటే, ఆత్మాభిమానంతో బతకాలంటే మీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకత రావాల్సిన అవసరం ఉంది, ఆ ప్రత్యేకతే ఆర్థిక బలం. అక్కడి నుంచి ప్రారంభించాను, మీకు జ్ఞాపకం ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. చాలా మంది అనుభవించారు కాబట్టి ఆ రోజు చూసారు, నేను ప్రారంభించినప్పుడు చాలా మంది మెంబర్లు ఉన్నారు, విజయ భారతి కూడా అప్పటి నుంచి ఉంది. ఆవిడ బ్రహ్మాండంగా ఓరోకల్లో ఒక బ్రహ్మాండమైన స్కూల్ కట్టి ఒక దేవాలయం మారిగా స్కూల్ కట్టారంటే అది పట్టుదలకు మారు పేరు, అదే మారిగా డాక్టర్ సంఘాల యొక్క శ్రమ. నేను ఆ రోజు ఆలోచించింది మీలో చైతన్యం తేవాలని ఆలోచించాను, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు సమాజాన్ని మార్చే బాధ్యత మీకు అప్పచెప్పాను, ముందు మీరు నీతి నిజాయితీగా ఉండాలి, రోజుకు రూపాయి రూపాయి పొదుపు చేయాలి. దానికి మొట్టమొదటిసారిగా నేను ఆ రోజు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, బ్యాంక్ వరకు వెళ్ళాలనుకున్నాం, అన్ని పనులని మీ పేరుతో ఇచ్చాను, ఇల్లు మీ పేరుతో ఇచ్చాను, ఇంటి జాగా మీ పేరుతో ఇచ్చాను, రుణాలు మీ పేరు తీపిచ్చాను, ఆస్తులన్నీ మీ పేరు తీపిచ్చాను. ఆ రోజు మా తల్లిని చూశాను వంట ఇంట్లో గంటల తరబడి వంట చేసేది, అక్కడి నుంచి కళ్ళలో నీళ్లు, ఆ పొగ వల్ల కడుపు అంత పొగ, అనారోగ్యం. ఆ రోజు నేను నిర్ణయించాను, ఎవరో నిర్ణయించినప్పుడు నిర్ణయించి దీపం కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డ కట్టె పొయ్యలతో వంట చేయడానికి లేదు, ఒక గంటలో వంట చేయాలి, అక్కడి నుంచి బయట పోవాలి, 10 రూపాయలు సంపాదించే మార్గం చేయాలని చేశాను. ఈరోజు నా ఆనందం ఆ దీపాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఆర్పేసిన మళ్ళా నేను వస్తానే, ఈరోజు అందరికీ వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చి దేశంలోనే కిరోసిన్ ఉపయోగించిన రాష్ట్రం మంది అందరికీ వంట గ్యాస్ ఇచ్చేశాను.
మొన్నే జూన్ 8కి అనౌన్స్ చేశాం. అక్కడి నుంచి ఆ రోజు మీరు చూస్తే డాక్టర్ సంఘాలను చూసే ఇదే మరి మీటింగ్లు పెట్టేవాడిని, గంటల తరబడి నేను మా అన్ని చెప్పేవాడిని. నేను ఆ రోజు మీకు నేర్పించిన ఒక విద్య, ప్రతిరోజు ఒక గంట మీరు కూర్చోవాలి, సభ్యులు మాట్లాడుకోవాలి, మీ సమస్యలను చర్చించుకోవాలి, అదే సమస్యలు మీ సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో మీరే మాట్లాడుకుని ఒక ఆలోచన. తమ్ముడు కూర్చోవాలి, కూర్చో నువ్వు కూర్చో, ఎక్కడండి కూర్చో చెప్తే ఇలా ఉంది. సీరియస్ సబ్జెక్ట్ గురించి కూర్చోవాలి. ఆ రోజు నేను ఒక మెసేజ్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఒక పద్ధతి ప్రకారం చేశాను. ఆ రోజు నేను చేస్తే ఒక మాటతో రాష్ట్రం నుంచి ఒక మెసేజ్ ఇస్తే గ్రామ స్థాయి వరకు మీరు ఒక్క నిమిషంలో ఒక్క రోజులోనే మీరు కూర్చొని మాట్లాడుకుని మళ్ళా రాష్ట్రానికి మెసేజ్ పంపించేవాడు. రెండోది నేను ఒక పిలిపించాను, అవినీతిని పూర్తిగా పరిశీలన చేయమని మీకే చెప్పాను, పిల్లలందరినీ చదివించమని మీకే చెప్పాను, అదే మరి ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయమని ఆ రోజు మీకు చెప్పాను. చాలా మంది అన్నారు ఇవన్నీ అసాధ్యమన్నారు. నా ఆనందం మీరు చదువుకోవడమే కాకుండా మీ భర్తల్ని కూడా చదివిపించారు. మీరు ముందు సంతకం పెట్టారు, మగవాళ్ళు కూడా ఫోర్ చేసి నీకు సరైన టైంలో తిండి కావాలంటే కంపల్సరీ నువ్వు కూడా నేర్చుకోమని కూర్చొనిబెట్టి చదువు చెప్పేసింది మా ఆడబిడ్డలే. ఆ విషయం మర్చిపోలేదు. పిల్లల్ని చదివించమన్నాను, కసిగా చదివించారు. మీ కష్టం, ఆ డబ్బులు కూడా రూపాయి రూపాయి పొదుపు చేసి పిల్లల్ని బీఏ చదివించారు, ఇంజనీర్లు చేశారు, డాక్టర్లు చేశారు, మంచి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇవన్నీ 15-20 ఏళ్ళు జరిగిపోయినాయి. ఇంకొక పక్క మిమ్మల్ని చూస్తే ఆ రోజు ఆఫీసుల చుట్టూ మీరే వెళ్ళారు. మీరు ఒక పేపర్ పెట్టుకొని పుస్తకాలు పెట్టుకొని పోతామంటే మగవాళ్ళు మిమ్మల్ని ఎగతాళి చేశారు. ఆ రోజు నాకు అది కూడా జ్ఞాపకం ఉంది. ఏమనేవాడంటే ఈవిడ పెద్ద ఉద్ధరిస్తుందంట, ఇంట్లో నుంచి పోతా ఉంది, ఏం చేస్తారని అని ఎగతాడి చేసిన వాళ్ళు ఈరోజు మీ మీద ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది మీరు సాధించిన ఘన విజయం. నేను కూడా ఆ రోజు మీకు ఎన్నో ధైర్యాలు. ఇంకొక పక్క నాకు అన్ని జ్ఞాపకం ఉంది. ఎవరైనా అత్తమామలు మిమ్మల్ని అవమానిస్తే, హింస చేస్తే సమర్థవంతంగా ఎట్లా పరిష్కారం చేయాలో వదిలేండి. ఎందుకోండి వదిలే, పోలీసు వదిలి వాళ్ళు పోతే పోనీ మీరు వదిలేండి. ఆ రోజు నేను ఆ విషయంలో కూడా మీకు చాలా స్ఫూర్తినిచ్చాను. మన కుటుంబం వసుదైక కుటుంబం, కుటుంబ వ్యవస్థ భారతదేశంలో పటిష్టంగా ఉంటుంది. మనం జాయింట్ ఫ్యామిలీలో ఉండాలి. ఒక పెద్ద కుటుంబంగా ఉంటే ఉండే ఆనందం దేంట్లో రాదు. అందుకే నేను ఆలోచించి చెప్పింది ఆ రోజు మీ అందరికీ అనేక విషయాలు ప్రబోధించాను. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా మీరు మీ ఇంట్లో కూర్చొని ఆలోచించాలి. మగవాళ్లకు సమర్థించే పరిస్థితి, వాళ్ళకి సర్ది చెప్పే చిట్కాలు కూడా మనం డిస్కస్ చేశాము. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, ఎందుకంటే కొంతమంది మగవాళ్ళు తాగేసి వచ్చి మా ఆడబిడ్డలు వేధిస్తామంటే ఆ రోజు నేను చెప్పింది ఎట్లా వాళ్ళని హ్యాండిల్ చేయాలో, ఎట్లా వాళ్ళని బాగు చేయాలో అవి కూడా నేను నేర్పించాను. ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, నేను మొత్తం బెల్ట్ షాపులన్నీ తీసేయమన్నాను. మర్యాద చెప్తే కొంతమంది వినలేదు, అందుకే బెల్ట్ తీశాను. ఇప్పుడు నేను ఒకసారి నిర్ణయం చేసిన తర్వాత ఏమన్నా తోక జాడిస్తే తోక కట్ చేస్తాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. రేపటి నుంచి రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపు ఉండడానికి వీలు లేదు. మా ఆడబిడ్డలు కోరుతున్నా, మీరందరూ లీడర్లు, మీరు చేయాల్సిన పని ఎక్కడ బెల్ట్ షాపు ఉన్నా 1100 పరిష్కార వేదిక ఫోన్ చేయండి. వాళ్ళకథ నేను చూసుకుంటా, మీకు రక్షణిస్తా, బెల్ట్ షాపులు పూర్తిగా ప్రక్షాళన చేద్దాం. సమాజంలో ఇంకొక విషయం కూడా మిమ్మల్ని కోరుతున్నా, మీ మీద నాకు చాలా గురి. కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని ఎన్ని విధాలా చెడగొట్టాలని ప్రయత్నం చేశారు, అది కూడా చెప్తున్నా, ఏమనుకోవద్దండి. వడ్డీ ఆ రోజు మనం చూశాం,
మైక్రో కంపెనీలు పెట్టి, పెద్ద పెద్ద కంపెనీలను పెట్టి మైక్రో ఫైనాన్స్ కింద 4 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీ పెట్టి ఆడబిడ్డలు తీసుకొచ్చి రచ్చబండ దగ్గర రాత్రంతా నిద్ర పోకుండా హెరాస్ చేసిన రోజు కూడా ఉన్నాయి. నేను పిలిపించా, తిరుగుబాటు చేయండి, ఎవడన్నా మేము లేదిస్తే పట్టి మీ ఇంట్లో పెట్టండి, నేను వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటానని చెప్పి కాపాడుకుని ఆ సమస్య పరిష్కారం చేశా. ఆ తర్వాతనే ఆలోచించా. అందుకే ప్రతి ఒక్క మెంబర్కి 10,000 రూపాయలు కుంకుమ పసుపు కుంకుమ కింద ఇచ్చింది. ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడన్నా ఉందని అడుగుతున్న సవాలు విసురుతున్నాను. ఇంత బలమైన ఆర్గనైజేషన్ లేదు, ఇంత ఆదరించే ఆర్గనైజేషన్ లేదు, పటిష్టమైన ఆర్గనైజేషన్ లేదు, అదే మార్గం వడ్డీ లేని రుణాలు ఇచ్చే ఆ ప్రభుత్వం లేదు. మొన్న సంవత్సరం ఇచ్చాను, తొందరలో 16-17 కూడా ఇస్తా. అదే మరి పసుపు కుంకుమ కింద నాకు ఎన్ని ఇబ్బందులున్నా 10,000 రూపాయలు ఇస్తాను, తప్పకుండా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాను తప్ప ఎన్నికమయ్యే సమస్య లేదు. ఇంతటితో నేను ఆగడం లేదు. మళ్ళీ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చి చేస్తున్నా. వరల్డ్ బ్యాంక్ ని అదే మరిగా మీరు చూస్తే ఈరోజు దేశంలో టాటా కన్సల్టెన్సీని ఎర్నెస్ ఎండెంగ్ అనే కంపెనీని తీసుకొచ్చి మొత్తం అనేక కార్యక్రమాలు ఆలోచిస్తున్నా. మీ ఆదాయం పెంచాను, మీకు చాలా పనులు చేశాను, ఇళ్ళందరికీ కట్టిస్తాను, ఇల్లు లేని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండరు, సొంత ఇంట్లో ఉండాలనే కళ నేను నెరవేరుస్తా, నేను ఆ పని చేస్తా. మరొక చోట్ల కట్టమని అందరికీ చెప్తున్నా, మీరు కూడా దాన్ని సహకరించాలి. ఒక ఉద్యమం కింద డాక్రా సంఘాలు తీసుకోవాలి. 15,000 రూపాయలు ఇస్తాం, మీకు డబ్బులు మిగులుతుంది తప్ప మీకు ఇబ్బంది రాదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు పూర్తి చేయండి. అదే మరిగా ఊర్లో కాంపోస్ట్ ఎరువు తయారు చేసే బాధ్యత మీకే ఇచ్చాను, చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసే బాధ్యత మీకే ఇచ్చాను. అన్ని ఊర్లలో ఎల్ఈడి బల్బులు పెట్టి సెన్సార్ బేసిని పెట్టేస్తున్నాను. సిమెంట్ రోడ్ వేసి మరుగుదొడ్లు మన మురికాలు నవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. దానికి కావాల్సిన సెంటరింగ్ సామానం కూడా మీకే ఏజెన్సీ ఇచ్చి మీ ద్వారానే సిమెంట్ రోడ్లు అవుతున్నాయంటే నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే స్కూల్స్ లో మరుగుదొడ్లు బాధ్యత మీకే అప్పచెప్పాను, మధ్యాహ్న భోజనం బాధ్యత మీకే అప్పచెప్పాను, ఇంకో పక్క నర్సీలు పెంచే బాధ్యత కూడా మీకు ఇస్తున్నాను, చెట్లు పెట్టే కార్యక్రమం మీకు ఇచ్చాను, హార్టికల్చర్ డెవలప్ చేసే కార్యక్రమం మీకు ఇచ్చాను, కడాన విలేజ్ డిజిటల్ అసిస్టెంట్ కింద మీలోనే 15,000 మంది తయారు చేస్తే బ్రహ్మాండంగా ఏ ఫోటో కావాలన్నా జియో ట్యాగ్ ని పెట్టి 5 నిమిషాల్లో పంపించేసే పరిస్థితికి వచ్చారు. టెక్నాలజీలో ముందుకు పోయారు, బ్రహ్మాండమైన నీతి నిజాయితీ ముందుకు పోతున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. చాలా ఆర్గనైజేషన్ నేను చూశాను, పెద్ద ఆర్గనైజేషన్ లో చాలా భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి, సర్వైవ్ కాదు. దగ్గర దగ్గర 90 లక్షల సైన్యం ఉండే ఏకైక ఆర్గనైజేషన్ డాక్రా మెప్ప, ఇది ఉండే తప్ప ఇంకేమీ లేదు. నేను ఒక మెసేజ్ అమరావతిలో ఇస్తే గ్రామంలో చర్చించి ఒక గంటలో మళ్ళా తీర్మానం పంపించే శక్తి మీకుందంటే అది ఈ రోజు యొక్క శక్తివంతమైన ఆర్గనైజేషన్. రేపు మీ మీటింగ్ కూడా మీ వాళ్ళు ఒక ఫోటో తీసి మొత్తం పంపిస్తే మీటింగ్కి ఎవరు అటెండ్ అయ్యారో ఆటోమేటిక్గా అటెండ్ కూడా తీసుకు